Thank you, Lord. Praise the Lord. Stotram. Hallelujah. Hallelujah. Stotram. Praise the Lord. Manchadi. Cherochina me andar ki. Prabhu peru na shubhalu. Premato. ప్రేమతో ఆహ్వానించి సమయాన్నిచ్చినటువంటి దైవ సేవకులు కుటుంబానికి కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియుల దైవ సేవకులు అధ్యక్షులకు నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి నేటికి 5 దినాలు ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం అడవిలో సువార్త పరిచర్య ముగించుకొని గత 2 గంటల క్రితమే రావటం జరిగింది. ఇంటికి రావడంతో ఉన్న పాటున సమయం ఎక్కడ అయిపోతుందని చెప్పి చాలా వేగంగా 8 గంటలకే నేను ఇక్కడ రావడం జరిగింది. సరే, మంచిది. దేవుడు మంచి వాతావరణం మనకి ఇచ్చారు. దేవుని సన్నిధి ఉండే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. చక్కటి సాక్ష్యాన్ని విన్నాం. చివరి దినము దేవుని విలువైన వర్తమానాన్ని మనం విద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథము యిర్మీయా గ్రంథము 20:7 చదువుదాం. యిర్మీయా గ్రంథము 20:7 అందరు చదవద్దు, ఒక్క చదవండి క్రమంగా. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి మూసేయండి. ఎవరు చెప్పాలి? మూసి జాగ్రత్తగా మంద బైబుల్ మూసేయండి. మూసేయండి మాట ఉంది చదవండి. నేను చదువుకుంటా, నేను చెప్తాను. జాగ్రత్త వెళ్ళండి. చదవబడినటువంటి అధ్యాయంలో ఒక శ్రేష్టమైన విషయం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని అనే మాట మనం చదువుకున్నాం. మానవ జీవితం మనుగడ సాగిస్తే గమ్యం వరకు వెళ్ళే ఈ జీవితంలో 3 రకాల ప్రేరేపణలు మనకు నిత్యము ఎదురవుతుంటాయి. ఒకటి, దేవుడు మనలను ప్రేరేపిస్తాడు. 2, మనుషులు మధ్య ఉన్నాం కాబట్టి మనుషులు మనల్ని ప్రేరేపిస్తారు. 3, మనుషులకు దేవుడికి విరోధి అయిన అపవాది కూడా మనలను ప్రేరేపిస్తారు. ప్రేరేపణ అనేది ఎందుకు కలుగుద్ది? మన మీద ఆదివారం పోతొస్తున్నాం, పెద్ద ప్రతి పౌరుడు బైబిల్ చదివేస్తుంటాం, ఎందుకో తెలియని మూలాన్ని మనం గుర్తించాం. నామకార్థంగా వస్తుంటాం, ఏదో మనం వెళ్ళిపోతుంటాం, క్రిస్మస్ క్రైస్తవులాగా ఉన్నప్పుడు మనం వ్యవహరిస్తుంటుంటాం. కానీ నిజ జీవితంలో జరిగేటువంటి సంభవాలు, ఒక మనిషిగా ప్రభువు ఎరిగిన ఒక పరిశుద్ధమైన విధులుగా మన నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ప్రేరేపణ అనేది కలుగుతుంటారు. ఎందుకు మనకు ప్రేరేపణ కలుగుతుందంటే, మొదట మనలో ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మ అప్పుడప్పుడు మనం ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు అప్పుడప్పుడు మనం లొంగిపోతుంటాం. ఒకవేళ ఒక హోటల్ పెట్టి ఖరీదైన భోజనం తినాలి అనేది మొదట మనలో ప్రేరేపణ పడితే ఖచ్చితంగా మనం వెళ్తాం. లేదు వాళ్ళ వల్ల సినిమాకు వెళ్ళాలి అని నీ మనసు అంతరంగంలో ప్రేరేపణ పడితే ఖచ్చితంగానే ఆ రోజు నువ్వు సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతావు. ఒక వ్యక్తిని ఆ రోజు నువ్వు పట్టాలి, వాడు నాకు ద్రోహం చేశాడు, నడి రోడ్డు మీద లాక్కొచ్చి వాడిని కొట్టాలి అని నువ్వు అనుకుంటే 10 దెబ్బలు కొట్టకపోయినా 1 దెబ్బైనా కొట్టడానికి నువ్వు ఇష్టపడతావు. ఇవన్నీ దేని వల్ల జరుగుతాయి అంటే, మన అంతరంగములు కలిగే ప్రేరేపణ 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 ప్రేరేపణ. అయితే దైవ ప్రేరేపణ ఎలా ఉంటుంది? దుష్టుడి ప్రేరేపణ ఎలా ఉండాలి? మనుషుల ప్రేరేపణ ఎలా ఉండాలి? ఆ మాత్రం మనం తెలుసుకోవద్దా? తెల్లది మన క్రైస్తవులు దేవుడి ప్రజలు అని చెప్పుకుంటుంటాం. మన మనసు ఎట్టుకొస్తారు, వెళ్ళిపోతుంటారు కొంతమంది.
క్రమశిక్షణ ఒక నిలకడలేనట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం. అప్పుడే దేవుని మందిరంలో కనబడతాం. ఆ వారైన కొత్త సినిమా వస్తే సినిమా మూడు వెళ్ళిపోయి పాడుతారు అని చెప్తున్న ఉదాహరణ నా జీవితాలు ప్రభుని ఆగిన వారికి అయితే కాదు కానీ ప్రభుని ఎరిగిన వారిలో కూడా అలాంటి మనస్తాపం లేని వారు కొంతమంది ఉంటుంటారు. అయితే మనం యేసు ప్రభుని అంగీకరించాం కనుక పరిశుద్ధమైన దేవుని విశ్వసించాము కనుక మన చేతుల్లో దేవుని పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ మన చేతుల్లో ఉంది కనుక సమాజానికి ఉండే వందలాది కన్నులతో అనునించి మనం చూస్తుంటారు. మనకున్నాయే రెండు నేత్రాలు. ఈ రెండు నేత్రాలతో ప్రపంచాన్ని చూసే స్థితిలో మనం ఉన్నప్పుడు మరి ప్రపంచానికి ఉండే వందలాది కన్నులతో అనునించి మనం చూడగా అంటే ప్రతి ఒక్కరూ ప్రతి సమయము మనం చూసే వారు సమాజంలో చాలా మనం దేవుని బిడ్డలమా కాదా నిజమైన దేవుని మార్గంలో నడిచేవారు కాదా అనేది అనుదినము సమాజం ఎప్పటికప్పుడు మనల్ని గుర్తించేదిగా అది గుర్తించినటువంటి మనము మనము మనం గ్రహించుకోగలగాలి. అవును నేనెవరిని నేనేమై ఉన్నా నా జీవిత విధానం ఎలా పెడుతుంది ప్రతి ఈ కొద్ది కాల జీవితంలో నేను ఎలాంటి తీర్మానాలు తీసుకున్నాను అనేటువంటి కొంతైనా మన జీవితానికి అవగాహనము కావాలి. మనలో ఆత్మ ఉంది శరీరముతో మనిషిగా మనం ఉన్నాం. కనబడితే సమాజానికి ఒక్కరమే కానీ మనం ఇద్దరమై ఉన్నాం. బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు. మనకు దానం వేసినప్పుడు నీళ్ళకి తాగుతాం కానీ నీళ్ళలో నీ కంటికి కనబడలేని జీవం కూడా లోపల పెడతాడు నీళ్ళతో పాటు. దానం వేసినప్పుడు నీళ్లు తాగే సమయంలో నీళ్ళలో ఉన్న జీవం వెళ్ళి దాహాన్ని తీరుస్తాయి. అడుగులో పెట్టిన నీళ్లు 10 నిమిషాలు పోయిన తర్వాత మూత్రం విసర్జన రూపంలో బయటకు వచ్చేస్తుంది. నీళ్లు త్రాగుతాం నీళ్ళలో ఉన్న జీవముని బ్రతికిస్తుంది. కాస్త సమయం తర్వాత ఆ నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అలాగే ఆహారం మనం తింటున్నాం ఆహారంలో కనబడలేని జీవం ఉంది. ఆ జీవం నిన్ను బ్రతికిస్తుంది ఆ జీవుని ఆకలి తీరుస్తుంది. కంటికి కనబడే ఆహారం అనేది తర్వాత బయట గుళ్ళకు వెళ్ళినప్పుడు మల విసర్జన రూపంలో బయటకు పోతుంది. అలాగే నీరైనా ఇది ఆహారమైనా అడుపులోకి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ నీళ్ళ రూపంలో వెళ్ళినటువంటి జీవం మన దాహాన్ని తీరుస్తుంది శాంతి తీరుస్తుంది. ఆహార రూపంలో వెళ్ళిన జీవం మనలోను బ్రతికిస్తుంది శక్తిని బలాన్ని పెంపాలు చేస్తుంది. నీళ్ళలో 2 లక్షణాలు ఉన్నాయి లేక నీళ్లు 2 అయి ఉన్నాయి కనబడేది ఒకటే నీళ్లు పదార్థం లిక్విడ్ పవర్స్గా ఉంటుంది ద్రవ పదార్థం రూపంలో. కానీ నీళ్ళలోనే నీ కంటి కనబడలేని జీవం ఉంది. ఆ జీవం మనం పొందుకుంటాము నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఆహారంలో కూడా జీవం ఉంది. మన ఆహారం తిరిగినప్పుడు ఆహారంతో పాటు జీవం లోపలికి వస్తుంది. ఆ జీవం మన ఆకలి తీరుస్తుంది. మనం తిన్న పదార్థం ఆ తర్వాత బయటకు వచ్చేస్తుంది. అదే విధంగా కనబడేటువంటి మనం ఇద్దరమై ఉన్నాము. ఈ శరీరం ఒకరోజు ఆత్మను విడిచిపెట్టో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టో ఈ శరీరం మరలా మట్టిలో జరిగిపోతుంది. కానీ ఆత్మ దయచేసి దేవుని యొక్కకు వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి? దేవుని యొక్కకు వెళ్ళాలంటే ఎవరి ప్రేరేపణకు మనం లోబడాలి? మనం చదువుకున్న 27 కదా, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని అని రాయబడింది. మొదటిగా మనుషుల మధ్య మనం ఉన్నాం కాబట్టి మనుషులు మనం ఎలా ప్రేరేపిస్తారనేది ఒక విషయం మనం గుర్తిద్దాం. ఆ తర్వాత కాస్త మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఉపవాసం కూడా జీవితాలు సరిచేయబడాలి. నేను అలవాటుగా వచ్చి ఎవరెవరు 6 ప్రసంగికులు ఉన్నారు ఎవరెలా చెప్తారో చూద్దాం. ఆ భావంతో మనకి ఇక్కడ రావద్దు. ఇక్కడ ఎవరు చెప్పినా చెప్పబడేది దేవుని వాక్యం. చెప్పేది ఎంతమందైనా కావచ్చు మనుషులమే, కానీ పలకబడే మాట మాత్రం ఎవరి సొంతము కాదు. ఎవరు చెప్పుకొచ్చి చెప్పే మాట కాదు అది దేవుని గ్రంథంలో. ఇది అందరికీ సంప్రాప్తం. దానిని గుర్తించి
దేవుని మాటకు మనం విధేయమవుతే ఆ దేవుని మాట మనల్ని సరైన దారిలో తీసుకువెళ్తుంది. రండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పరిశోధనాన్ని చదువుదాం. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా నీవు ఎంత మాత్రము ఆ ప్రేరేపణకు ఒప్పుకొనకము మాతో కూడా రమ్ము వారి ప్రాణము తీయుటకి నిర్దోషైన ఒకనిని పట్టుకొనుటకు తాగియుందుము ఆదానము మనుషులను మింగివేయినట్లు వారు జీవముతో ఉంటుండగానే మనము మృంగివేయుము సమాధిలోనికి ఒకడు దిగునట్లు వారి పూర్ణ ఫలముతోటి మనము అని వారు మీతో అనినప్పుడు లేక చెప్పినప్పుడు నీవు ఒప్పుకొనకము. నెంబర్ వన్, మనిషి తోటి మనిషిని ప్రేరేపించుట. ప్రారంభం ఎవరు చెప్పవారు కాదు. తల్లి కడుపు నుంచి పుట్టిన తర్వాత వాడికి ఏమైనా అలవాటు ఉందంటే అమ్మ పాలు ప్రాయంగా వాడికి తెలుసు. అంతకుమించి వాడికి అలవాటు లేవు. వాడుకున్న అలవాటు ఏంటంటే ఏడవటం, తల్లి చక్కనెత్తుకోవటం, తల్లి తన పాలు ఇవ్వటం, అది మాత్రమే తెలుసు వాడికి. వయసు పెరిగే కొన్ని ఆ తర్వాత ఏం తెలుసు, తల్లి పూరు ముద్దలతో ఆహారం పెడతారు, అది మాత్రమే తెలుసు. మరి మధ్యలో మంచం ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో చూడడం ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో ఎదట వారిని నశింపచేసే గుణగణాలు ఎక్కడి నుంచి వచ్చేసేసాయి. మనుషులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, జాగ్రత్త. మనుషులు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు అక్కడ మనుషులని దేవుడు అనలేదు, కానీ పాపులు అని చెప్పాడు. అక్కడ పాపులు నేను ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పుకోక, ఆ ప్రేరేపణకు నువ్వు లొంగిపోక. నేను ప్రేరేపించే ఎవరైనా సరే అవతల వారు ఏమిటి లేదు ముందు నువ్వు గుర్తించు. బ్రహ్మకారాన్ని చెయ్య చెయ్య కనిపిస్తున్న వెళ్ళిపోవాక వాళ్ళ ప్రేరేపణకు నువ్వు లోబడిపోవద్దు. కానీ ప్రస్తుత జీవితం కాలాన్ని గమనిస్తే ఒకప్పుడు పెద్దలతో నిశ్చయించిన పెళ్లిళ్ళు ఎక్కువ జరిగేవి. ఇలాక ఎవరు స్వేచ్ఛ వాళ్ళు, ఎవరి ఇష్టం వాళ్ళు, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, ఎవరి ఇష్టపడి వాళ్ళు పెళ్లి తీసుకునే రోజులు మనం ఉన్నాం. అవతల వాడు ఏ విధంగా నిన్ను ప్రేరేపిస్తాడు, నేను ఒక్కడిని కొడుకుని, నేనంటే మా అమ్మ నాకు చాలా ఇష్టం, నేను లేకపోతే ఒక క్షణం మా అమ్మ బతకలేదు, ఎందుకోగా నేను వంట నాకు చాలా ఇష్టం, ఏది ఏమైనప్పటికీ నేను మనసారా ప్రేమిస్తున్నాను, ఇష్టపూర్వక పెళ్లి చేసుకుంటాను, అన్ని విధాలుగా కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు చేయగలదు పడతాను. కొంతకాలం వరకు ఆమె ఒప్పుకోదు, కానీ అతను బలవంతాన్ని బట్టి వెళ్ళిగా ఒక హోటల్కి వెళ్తారు, కాఫీ తాగేటప్పుడు టీవీ తిన్నాను, ఆ తర్వాత బేకరీ దుకాణానికి వెళ్తారు, ఆ తర్వాత కూల్ డ్రింక్ షాప్కి వెళ్తారు, ఆ తర్వాత ఎక్కడ బలం చూపించిన ప్రోగ్రామ్ సందర్భంలోకి వెళ్తారు, పార్కులకు వెళ్తారు, అలాగే సముద్ర బీచ్కి వెళ్తారు. ఈ అలవాటు అలాగలాగలాగా తిరిగి 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 ఎక్కడ దాకా వెళ్ళిపోతారంటే వివాహం కాకుండా కానీ ఒక శరీరాన్ని ఒకరు పంచుకోవటం ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఈలోగా గర్భవతి అయిపోతారు. ఆ తర్వాత వాడుకుంటుంది, నేను ప్రస్తుతం 4 నెలల గర్భవతిని, మరి నన్ను పెళ్లి చేసుకుంటానంటా కాబట్టి ఏదో గుళ్ళోకి నా తాలి కట్టి లేకపోతే నా ఇంట్లో నేను చెప్పుకోలేక చచ్చిపోతాను, తీరమొచ్చేసి ఇప్పుడు నా ప్రస్తుతం 3 నెలలు నేను గర్భవతి అయిపోయింది అనంటది అమ్మాయి. అప్పుడు వాడు విశ్వరూపం బయటపడతాడు, ఏ నేనైనా తొందర పడ్డాను, నువ్వు తొందర పడలేదా, నాలో నేను తప్పు చూస్తున్నావా, ఏమో తప్పు చేయలేదా, ప్రపంచం వచ్చేయడమేనా అని ఈ విధంగా మాట్లాడట్లే కదా. మా ఇంట్లో మా తల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నా, వీరితో 10,000 రూపాయలు నేను మొఖాన్ని కొడతాను, అబార్షన్ ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఈ ఆడపిల్ల ఏం చేయాలి, అబార్షన్ చేసుకుంటారా, ఆత్మహత్య చేసుకుంటారా, ఏదో చేసుకుంటారా, ఎందుకు ఇలాంటి పరిణామాలు సమాజంలో జరుగుతున్నాయి అనంటే మనుషులు
తోటి మనుషులను ప్రేరేపిస్తుంటారు. యోసేపును పోతిఫర్ యొక్క భార్య ప్రేరేపించింది, నా భర్త ఉన్నాడు అగ్రసరుడు నాకు కావాలి, నేను నీతో ఉండాలనుకుంటున్నాను అని ఒక స్త్రీ మరొక పురుషుడు ప్రేరేపించినగా యోసేపు అతనైతే ఒప్పుకోలేదు. చాలా దినాలని ప్రయత్నం చేసింది ఆ స్త్రీ, తన మానాన్ని తన పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఒకనొక రోజు యోసేపు పోతిఫర్ ఇంట్లో పనుండి వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు, ఇంట్లో ఎవరు కూడా లేరు. ఉన్న పాటను తలిపేసేసింది, నా కోరిక తీర్చమని ఎప్పటినుంచో నేను అడుగుతున్నాను, నా కోరికను తీర్చాలని చెప్పి అతని ఒంటి మీద వస్త్రాలు కూడా తీసేసే కాస్త్రీ. అప్పుడు యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడి వాడను, ఆకాశంలో ఉన్న దేవుడికి నేను భయపడుచున్నాను, ఇలాంటి దుష్టాలు చేసి నా పాపాన్ని ఎక్కడ నేను దాచుకోగలుగుతాను, నేను దేవుడికి ప్రార్థన చేసేవాడిని, నా దేవుడితో మాట్లాడే అనుభవం నాకు, నువ్వు చెప్పిన మాటకు లోబడిపోయి ఎలా నీతో పాపం చేయగలుగుతానని కొంత సమయం వాడితో డిస్కషన్ జరిగింది. అయినప్పటికీ ఆమె అధికంగా ప్రేరేపించి అతన్ని లొంగ తీసుకొని అతని ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీయించి వేసేసింది. ఆ పరిస్థితుల్లో కూడా అతడు తన నిలకడను కాపాడుకోగలిగాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అవకాశం వచ్చింది కదా అని ఒక మెట్టు దిగజారిపోలేదు. ఈనాడు చాలా మంది జీవితాల్లో ఏదైనా కొంచెం అవకాశం వస్తే ఎవరు చూసారులే, ఒకసారే కదా వెళ్ళి చేద్దాం చూసేద్దాం. ఈ విధంగా ఆ పాపమునకు దిగజారిపోయేటువంటి విషయంలో సమాజంలో మనుషులే తోటి మనుషులను ప్రేరేపిస్తారు. తమ్ముడు తమ్ముడు తమ్ముడిని వరుస కలపచ్చు, అక్కయా అక్కయా అక్కయ్యను కూడా వరుస కలపచ్చు, వారి వ్యక్తిగత విషయాల్లో మాతో వేరువేరుగా ఉండవచ్చు. అన్ని ఎరిగిన దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా మనుషులు నిన్ను ప్రేరేపించినప్పుడు, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు లోబడిపోక, వాడు ఎవరిని తప్పించుకొని వెళ్ళిపో. ఈ రాత్రి నేను మూడే మూడు విషయాలు చెప్తున్నాను. ఒక మనిషి తోటి మనిషిని ఎలా ప్రేరేపిస్తారు. మతయి సువార్త 14:7 చదువుతా. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి పళ్ళెములో పెట్టించి నాకు ఇప్పించమని అడిగాను. చూడండి, జన్మనిచ్చిన తల్లి సొంత కూతురుని ప్రేరేపించినది. సమాజంలో తల్లి అనేది ఒక చెడిపోతే చెడిపోవచ్చు, కానీ కూతురు కూడా చెడిపోయిన తల్లి కోరుకోదు. నేను ఎలాగ పాడైపోయాను, నా జీవితం ఎలాగ తగలేనిది, నా బ్రతికి ఎలాగ పోది శూన్యమైపోయింది, నా బిడ్డ జీవితం నాకు తగ్గకూడదు, నా బిడ్డ జీవితం బాగుండాలి, నా బిడ్డ జీవితం బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటాను. కానీ ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మాట సందర్భం ఏంటంటే ఆనాటి ఇస్రాయేలుకు రాజైనటువంటి హేరోదు రాజు యొక్క కాలంలో హేరోదు రాజుకి జన్మదినోత్సవం అంటే పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజుకి ఎంతో మంది పిలిపించుకున్నాడు తన ఆస్థానంలోకి, తన అంతఃపురంలోకి. అందరూ వచ్చి తివాచేతులు పరుపుల మీద కూర్చున్నారు, మంచం సేవిస్తున్నారు, మంచి ఆహారం ఆరగిస్తున్నారు. ఈలోగా హేరోదు రాజు యొక్క సొంత తమ్ముడు, అతని పేరు ఫిలిప్, ఫిలిప్ యొక్క కుమార్తె అయినటువంటి సలోమి అమ్మాయి పేరు సలోమి. ఈ అమ్మాయి వచ్చాకది పెద్దనాన్నగారు 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 కసేపు నన్ను నాట్యం అంటారా అని అడిగి, సరే మనం తృప్తిపరచడానికి ఆనందం వచ్చేది నాట్యం ఆడతానంటే కదా నాట్యం ఆడు అంటారు. ఇది ఒక చక్కగా నాట్యం ఆడుతుంది, చాలా మంది చప్పట్లు కొడతారు, సంతోషించేదంత అయిపోయింది. అప్పుడు ఆ సలోమి అనబడిన అమ్మాయిని తనకు పెద్దనాన్న వరుస అవుతాడు హేరోదు రాజు దగ్గరికి తీసి అంటాడు, వండర్ఫుల్
సూపర్గా నిజంగా నీ నాట్యం ముందు మేము తమ్మై వెళ్ళిపోయాం, చాలా బాగుంది అన్నట్టు నీకేం కావాలి కోరిక. ఎందుకంటే రాజుగారు కదా, నాకు నచ్చింది ఏదైనా చేసి వెంటనే బహుమానం ఇవ్వటం అనేది రాజుగా మాకు తగినది. చెప్పు నువ్వేం కోరుకుంటా, నా రాజ్యంలో సభ ఇమ్మంటావా, నీకు కొన్ని వందల ఎకరాల పొలం నీకు ఇచ్చేయమంటావా, లేకపోతే కంకు పెట్టితో మోయించుకునే బంగారం నీకు ఇమ్మంటావా, లేకపోతే తల మీద పెద్ద వజ్రాలు కావాలా, ఖరీదైన దుస్తులు కావాలా, చెప్పు నీ కోరిక ఏమిటి తీరుస్తానమ్మా అన్నాడు ఏ రోజు చక్రవర్తి. అప్పుడు ఆ పిల్లంతది ఒక్క నిమిషం అండి పెద్దనాన్న గారు, అమ్మ దగ్గర నడుస్తాను అంట. అమ్మ దగ్గరకు వచ్చి చెప్పి కూతురు వచ్చాక, అమ్మా అమ్మా పెద్దనాన్న గారిది వాళ్ళ పుట్టినరోజు కదా, చక్కగా నేను నాట్యం ఆడాను, అందుకు ఆయన చాలా ఆనందించారు, ఏది కావాలంటే ఇచ్చేస్తారంట అన్నట్టు ఏమడగమంటావమ్మా అని తల్లి దగ్గర సలహా తీసుకుందామని వచ్చింది. తల్లి ఏం చెప్పాలి, అమ్మని ఇంకా పెళ్లి కాలేదు కదే, మంచి యువరాజును చూడమనమ్మా, యోగ్యమైన ఒక పెళ్లి కొడుకును చూడమను, గుణవంతుడైన ఒక అమ్మాయి చూసి పెళ్లి చేయమని పెద్దనాన్నగారితో అనంటే బాగుండేదేమో. పోనీ అమ్మ జీవితకాలం అంతా ఒక ఆరోగ్యం కావాల్సిన ఆయన ప్రకృతానికి రాజుగారు ఏం తక్కువ, ప్రపంచమే దేశమే అయింది, ఒక 100 ఎకరాల భూమిని అడుగమ్మా, చక్కగా నీ మట్టి బ్రతకచ్చు అని ఒకవేళ భూమిని అడగమన్నా బాగుండేదేమో. లేకపోతే ఆయన ప్రకృతి చెంద సింహాసనం ఏర్పించి తన బ్రతుకు కాలం అంతా సింహాసనం మీద కూర్చునేటట్టు నాకు ఆజ్ఞ కూర్చోదనంటే బాగుండేదేమో. ఈ మూడు కాలన్నది జరసాలలో ఉన్న బాప్తీసమిచ్చే యోహాను యొక్క తలను నరికించుము అని తన తల్లట కూతురును ప్రేరేపించింది. జాగ్రత్త సుమ, ఈనాడు పెద్దవాడు వయసు వచ్చినటువంటి తల్లులు తండ్రులైన వారే తమ శరీర కోరికల కొరకు బిడ్డలను బలిగా చేస్తున్నారు. జాగ్రత్త, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చింది, ఇచ్చిన దేవుడు కొరకు నీ బిడ్డలు పెంచమని, నీ స్వార్థం కొరకు నీ బిడ్డలు వాడుకోమని కాదు. ఒక చిన్న లెటర్ రాసేసి మా మమ్మీ ఈ పేపర్ ఈ లెటర్ ఇచ్చినందుకని అది ఎదుర్కొంటమైన దగ్గర ఇచ్చేసే ఆ లెటర్ ఏముంటుందంటే, మా ఆయన ఇంట్లో లేడు, నువ్వు రాకపోతానంటే నేను ఆటకి వద్దే ఉంటాను, ఎవరు ఇలాంటి జీవితం లేవనుకుంటున్నారా, లేదు నాకు నాకు వెళ్ళిపోతుంది కాదు, ఇక్కడికి వచ్చేవంటే జీవితాలు సరి చేయబడాలి, బ్రతుకు స్థిరపడాలి, ఏమో ఎందుకు కోరులేగా ఈనాడు చాలా మంది జీవితాలు ఈ విధమైన భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాయి. ఒక కూతురు తల్లిని అడిగింది, అమ్మ రాజుగారు ఏదైనా అడిగితే ఇస్తానని అంటున్నారు, ఏం కోరుకోమంటారు తల్లి అంటే, ఒక తల్లి నువ్వు ఏం చెప్పాలి, అమ్మ మీ నాన్నగారు మీ పెద్దగారి మంచి కాలేజీలో వేయించమను, మంచి చదువు నేర్పించమను, మంచి భవిష్యత్తు వచ్చేలా చేయమను, లేకపోతే ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేయమను, ఒక అందమైన పెళ్లి కొడుకు తెచ్చి పెళ్లి చేయమను, నీ పేరు మీద కాస్త ఆస్తో లేక బంగారమో నీ భవిష్యత్తు ఉపయోగపడినట్టు ఏమైనా సిద్ధపరచుకోమని బాగుంటేదే, అవేమీ చెప్పలేదు, బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క కలలు దరికించుము అన్నది. ఏం యోహాను నీకు ఏమడ్డొచ్చాడు, నీకు అడ్డొచ్చాడు నిజంగానే. ఏ విషయంలో అడ్డొచ్చాడంటే, ఎప్పుడైతే రాజుగారి యొక్క తమ్ముడు చచ్చిపోయాడో తమ్ముడు భార్య బాబుగారి ఇంట్లో ఒకటైపోయారు, బయట ప్రకారం అది తప్పు, బయట ప్రకారం అసలు వాస్తవాలి తప్పు. వదినగా తల్లిగా భావించాలి, మరణనగా కూతురుగా భావించాలి, ఇది వాస్తవం. అప్పుడే జీవితాలు బాగుంటాయి. వదిని భార్య చూసినట్టు చూడటము, మరదలను కూడా తన తమ్ముడు భార్యను కూడా తన భార్యగా చూడటం అనేది అది మంచి పద్ధతి కాదు. కానీ ఏ రోజు రాజే కానీ తమ్ముడు భార్యను ఉంచుకొని అని చెప్పి కూడా అయిపోయింది. అయితే ఈ ఇద్దరు కోసం ఒక రోజు బాప్తిజం ఇచ్చే యోహాను అన్నాడు. ఏమన్నాడు తెలుసా, సర్ప సంతానం సందర్భాలు అన్నాడు, మీరు వెళ్ళా నగదో చెప్పండి యేసు ప్రభు అన్నాడు. అసలు యోహాను ఏం చెప్పాడంటే, ఓ హేరోదు
దేవుని తమ్ముడు వారిని ఉంచుకొనుచు నువ్వు వచ్చి ఉన్నావు జాగ్రత్త అని ఖండించాడు. అది ఎంతో బాధ కలిగింది. కొన్ని సందర్భాల్లో దైవజనుడు ఖండించినప్పుడు సరి చేసుకోవడం మంచిది. నా మీద కూడా చెప్పారు, నా బాబు కోసమే చెప్పాడు, నా మంచి కోసమే చెప్పాడు అని అనుకున్నావా జీవితాలు బాగుంటాయి. ఆయన ఏదో చెప్తాడంటే ఏదో వచ్చేది ఏదో చెప్తాడు ఆయన పద్ధతి ఆయన నాకు మంతే కనుక జీవితంలో ఎప్పటికైనా బాగుంటాం. నీళ్ళని ఉన్నాయి ఎందుకంటే స్నానం చేయటం నీళ్ళు ఉన్నాయంటే మీ మురుగు మొదలు కొడుతుందనే కదా. చక్కగా నువ్వు స్నానం చేస్తే ఒళ్ళంతా మురుగు దుర్వాసన అంతా పోయి చెమట పంపు అంతా పోయి నీళ్ళు అనేవి చక్కగా మనం స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటాం. ఒంటి మీద మనం బట్ట కప్పుకున్నాము అని అంటే మన సిగ్గు లేక మన దిగంబరం కాపాడుతుందనే కదా. అమ్మ బట్టలు వేసుకోమంటే నేను బట్టలు వేసుకోను, బట్టలు లేకుండా బలి తెగించి తిరుగుతానే దగ్గర అన్నదా. అమ్మ నేను రెడీగా పెట్టే తల్లి బాత్రూమ్లో శుభ్రంగా స్నానం స్నానం చేయను, నాకు నీళ్ళు అంటే అసహాయము, నేను ఇలాగే ఉండాలంటే ముందు కప్పు కొట్టేది నీ దగ్గరే. ఏ మనుషులు నీ పక్క వచ్చి నిలబడలేదు నీ దగ్గర నువ్వు దుర్వాసన. నీళ్లు దేహాన్ని శుభ్రం చేస్తాయి, బట్ట మీద కొట్టి నీలో ఉన్న సిగ్గుని కప్పుకొచ్చి దిగంబరత్వాన్ని కాపాడి నీ శరీరానికి పవిత్రతను చేకూర్చగలిగేది వస్త్రము. ఈ రెండింటి కంటే అతి శ్రేష్టమైనటువంటిది దేవుని వాక్యం. వీటికన్నిటికంటే అతి ఉత్తమమైనటువంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఎవరి జీవితం ఉపయోగపడుతున్న వారు బ్రతుకులు బాగుంటారు. దేవుని వాక్యం దగ్గర నవ్వులాగా కానీ, దేవుని వాక్యం దగ్గర హాస్యాస్పదములు కానీ, దేవుని వాక్యం దగ్గర అనాలోచన స్థితి కానీ దయచేసి మనం ఉండదు. కొంత జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వచనము 6వ అధ్యాయం 10వచనం చూడండి. యిర్మీయాతో దేవుడు చెప్పగా ఇప్పుడు యిర్మీయా దేవుడితో చెప్తాడు, దేవా ఎవరికి వెళ్ళి నన్ను సాక్ష్యం చెప్పమంటావు? వారు వినుటకు తమ మనస్సును వారు సిద్ధపరచుకునే వారు కాదు, కనుక వారు వాక్యమును వినలేకపోయి ఎందుకంటే వారు ఇదిగో యెహోవా వాక్యమందు వారికి సంతోషము లేని వారై దానిని. జాగ్రత్త సుమ, కొందరు దేవుని వాక్యమును సంతోషించరు, వస్త్రాలను సంతోషించేవారు చాలా మంది ఉన్నారు, నగలు పెట్టుకొని సంతోషించేవారు చాలా మంది ఉన్నారు, వారు కలిగిన సంపాదన బట్టి సంతోషించేవారు చాలా మంది ఉన్నారు. ఈ సంతోషం ఏది శాశ్వతం కాదు. దేవుని వాక్యమును బట్టి సంతోషించడం నేర్చుకోండి. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడు ఇది దేవుని వాక్యమే, ఈ మాటలో దేవుని జీవం ఉంది, ఈ మాట నాకు కావాలి, ఈ మాటలో నా బ్రతుకు నా జీవితం సరైన దానిలోకి వస్తుంది అని అనుకుంటేనే దేవుని వాక్యాన్ని మనం ఇష్టపడగలుగుతాం. కొంత జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని వాక్యాన్ని ఇష్టపడదు. ఎవరు దేవుని వాక్యాన్ని ఇష్టపడలేని వారు? ఆ మాట కూడా చూడండి, దేవుని గ్రంథము 14వ అధ్యాయము
ఆయన వారి అక్రమములను జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు యెహోవా నాకు ఇట్లనేను వారికి మేలు కలుగునట్లు వారికి మీకు ప్రార్థన చేయుము వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మరణ వినను ఎంత చక్కగా చెప్పాడు ఎవరికి కావాలి నీ కోడి ఉపవాసం అంగీకరించేస్తాను నా దేవుడు చేసినన్ని చేసేటం గప్చెప్పుగా వచ్చి ప్రార్థన చేసేది ఎవరికి కావాలి ప్రార్థన అంటే మనుషులు గెలిపించడానికి మనం వస్తున్నాం మా మందిరానికి మనుషులు ఏదో తృప్తిపరచడానికి వస్తున్నాం మా దేవుడి ఆలయానికి దేవుడిని అంతరంగాన్ని నిజ జీవితాన్ని దేవుడు చూసిన వాళ్ళకి అది నీదైనా నా జీవితమైనా ఎవరిపైనా చూసుకోకటే దేవుడు అంటున్నాడు ఈ ప్రజలకు కాలఘట్టం లేకుండా పరుగు పెడుతున్నారు కాబట్టి వారు కొరకు ప్రార్థన చేయటం దైవజనుడా వారు ఎప్పుడైనా వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నట్టు అంగీకరించబడు వారికి మేలు కలిగేటట్టు వారు ఒకరు ప్రార్థన చేయక వారు ఒకరు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా నేను వారి వారంలో పేరాను మరి ఇలాంటి వాక్యం పడుతుందా యేసు ప్రభు చెప్పేశారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలో తిరిగి పలుకు ప్రార్థన చేస్తే పరలోకమందున నీ తండ్రి వినేస్తాడంటే ఎలా వింటాడండి ఏ కారణం చేత వింటాడు వినాలంటే ముందు మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉంటే ఆయన వినగలుగుతాడు అనేది కూడా మనం గుర్తించాలి కదా కాబట్టి ప్రియారా కొన్ని సందర్భాలు మన కాళ్ళకు అడ్డులు అడ్డులు వాపుకుంటాం కొంత నాలుగు పట్టు ఉంటారు కంటి చూపి అడ్డు ఉంటారు తమ చేతులు అడ్డు వాపుకుంటారు ఎడుపడతారు ప్రయాణం చేయాలి ఈ చదవబడినటువంటి మత్తయి వార్త 14:7 మనం చదివినట్టు రాయబడిన విషయం ఏంటంటే ఆ యవనస్థురాలైనటువంటి సలోమి తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది పెద్దనాన్న గారు నేను అడిగిందో ఇస్తానంటున్నాను ఎందుకంటే వాడని పుట్టిన రోజు నేను నాకే మాడాను ఏది కావాలని ఇస్తానట నన్ను ఏమనుకుంటావు తల్లి అని కాదు తల్లి అండి మాకు అలాంటి తల్లి ఏం చెప్పాలి అమ్మా మీ పెద్దనాన్న గారి దగ్గర ఈ విషయం అడుగు ఒక రాజ్యాన్ని ఇమ్మను లేకపోతే కొంత భూమి ఇమ్మను కొంత వ్యవసాయం ఉపయోగపడే పొలాన్ని ఇమ్మను లేదా నీ జీవితకాలం గబ్బేమైనా అడుగు లేకపోతే బంగారాన్ని అడుగు అర్థమైన భవిష్యత్తు అడుగుతా తల్లి బాగుంది కానీ ఒక దైవజనుడైనటువంటి యోహాను తలను నరికించమని ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడిందట సరే మరలా రెండోసారి వచ్చింది మహారాజా వారు అడిగారు ఏమ్మా ఏం తెలుసుకున్నావు ఏం అడగబోతున్నావు నీకేం కావాలి నేను నా పుట్టిన సందర్భం లేవడిగా నీకు స్థానం అన్నాను అప్పుడు ఆమె వడికిపోతూ ఒక మాట అంటే మహారాజా మీరు మాట తప్పదు కదా అయితే మంచి చెరసాలలో ఉన్న యోహాను యొక్క తలను నరిపించి దానిని బంగారం పెళ్ళలో పెట్టి నాకు ఇవ్వమనండి ఆ మాట కొంత షాక్ అయ్యాను ఎందుకంటే అక్కడ ప్రవక్త ప్రజలు బయట నమ్ముతున్నా నిజంగా ప్రవక్త ఇప్పుడు అతన్ని చెరసాలలో చంపించేసేనంటే నా రాజ్యం ఏమైపోతుంది ప్రజలు నా మీద తిరుగుబాటుతనం వస్తుందేమో అని అనుకున్నాడు కానీ సడి చప్పుడు లేకుండా మొత్తం మీద యోహాను చంపించేసి తన మాట నిలబెట్టుకోవటానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు అంత మనిషి ఈనాడు సమాజంలో కొందరి జీవితాలు పతనమైపోవటానికి కారణం ఏంటంటే మనుషులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు ఎంత మాత్రంలోకి పోవాల ఎన్నో రకాల యాయాసంటారు మన మీద ఒక చేప పట్టడానికి ఖచ్చితంగా ఒక ముళ్ళు గాలములకు ఎరవేసే పంపిస్తారు అది పట్టుకునేటప్పుడు తిండి ఆహారంలా కనపడుతుంది తీరా పళ్ళతో ముక్కేసరిగా గాలం చిట్టి చిట్టి వచ్చేస్తారు ఒడ్డుకు లాగేస్తారు పూర్తిగా చంపేస్తారు కాబట్టి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అందులో దేవుడిని నమ్మి మరీ బ్రతుకుతున్నాం పరిశుద్ధమైన దేవుని కలిగి ఉన్నాం దేవుడు మాట్లాడే జీవ గ్రంథం దేవుడి వాక్యం అనే గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం మరి సమాజంలో మనం ఎలా నడుస్తున్నాం నేను వాక్యాలు చర్చకు వెళ్ళాలి కదా రెండు నాలుగు నాటిని తీసుకొచ్చారు కదా అన్న ఉద్దేశంతో మనం రాబోతున్నా ఇక్కడికి మనం వచ్చాము అని అంటే ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి మనం రావాలి నెంబర్ వన్ మనుషులు మనుషులను ప్రేరేపించుకుంటాం ఒక బుద్ధిమంతుడిగా ఉన్నాడు ఒక మనుషుడు వాడికి ఏ చెడు అలవాటు పడతావు
ఇతర ముగ్గురు స్నేహితులు వాటి దగ్గరికి వచ్చి ఎలా పాపం చేయగలుగుతారు అని ముగ్గురు పోటీ స్కూల్ అయిపోతున్నావు అంట. వాడంటే ఎలా పోటీ స్కూల్ అయిపోవడం ఏం లేదు, నువ్వు మాతో ఈ రోజు రాత్రి రా, నీకు సులభమైన మార్గం చూపిస్తామని ఒక ఇంటికి దొంగతనాన్ని తీసుకెళ్తారు. మీరు ఒక ఇంటికి దొంగతనాన్ని తీసుకెళ్తారు, వాడంటే రాత్రి ఒక ఇంటి వచ్చి రాదు. ఏం కాదురా, మా దగ్గర ఒక పర్ఫ్యూమ్ ఒక స్ప్రై ఉంటుంది, ఎలాగో పట్టే సముద్రం తిట్టట్లో జారుకుంటారు, వెళ్ళి తాళం తీసేసి మీరు డబ్బు దోచేస్తుంది. అసలు అలవాటే లేనటువంటి వాడికి మెల్లిగా వాడికి దొంగతనం అలవాటు నేర్పిస్తారు. ఆ తర్వాత ఆ అలవాటు వాడికి అధికమై అందులో సీనియర్తనం వచ్చేస్తారు. కొందరైతే పిలిస్తో తేలు చేస్తారు, వీడైతే చివరికి కళ్ళతో అలా భయపెట్టేసి ఆ పలుపు తేల్చేస్తాయి, వెళ్ళిపోతాడు చివరికి పెద్ద గజ దొంగగా మారిపోతాడు. వాడు అవసరం తీర్చుకునే పనిలో ఎవరైనా అసొస్తే ఇంటి ప్రాణాన్ని చంపేస్తారు. ఎవరు ఇలాగే ఎంతమంది మనుషులు తోటి మనుషులను ప్రేరేపిస్తున్నారు. కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఉండొచ్చు, నువ్వో వెనకాల నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మంచి భవిష్యత్తు నీకు ఉంటాయి, దేవుని మాటలు లోబడితే జీవితాలు సంతోషంగా సమాధానం ఉంటాయి. తల్లిదండ్రులు వ్యతిరేకించి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను, లేదంటే రైతులు పొరపాటు చేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను, మీరేమో మాటలు బ్లేడుతో నా శరీరం మోసేసుకుంటానని ఎలాంటి బెదిరింపులు పెట్టి ఆ పరిచయం కాక దేవుని వాక్యం తెలియదు. ఎందుకు తెలుసా, మన ప్రతిమీ కొద్ది కాలంలోనైనా మంచి జీవితం మంచి యేసు ప్రభువు అనే వారు ఎవరు చెడిపోలేదండి. అందుకు నేనే సాక్షిని, పాడై నేను చెడో దరిద్ర స్థితిలో ఉందో మొత్తం మీద దేవుడి దగ్గర నేను వచ్చాను. ఆనాటి నుండి నటువరకు నా జీవితం బాబు దేవుడు నమ్ముకున్నాడు వాడు చెడిపోయాడు రా, అనవసరంగా వాడు యేసు ప్రభువు నమ్ముడు వాడి జీవితమే పాడైపోయాడు రాని నా కొరకు నా వ్యక్తిగత జీవితం కొని ఎంతవరకు ఎవరాలని సాక్షి తీయాలి. ఎందుకంటే వాక్యం నాకు తెలుసు, 10 మందిని చెప్తున్నా ముందు నేను ఎలా ఉంటాను. వాక్యం చెప్పటమే కాదు, చెప్పేటువంటి నా జీవితం ఎలా ప్రయాణం నేను చేస్తున్నాను చెప్పడం ఎవరికైనా సులభమే, దాన్ని అనుసరించకపోవడం ఉంటుంది అసలు జీవితం. యేసు ప్రభు చెప్పేవాడిగా లేడు, ఆయన ఏదైతే చెప్పబోయారో లేదా చెప్పారో చెప్పింది దాన్ని అనుసరించి ప్రవర్తించాడు. ఈ కుడి చెప్ప మీద పడితే ఎడమ చెప్ప కూడా చూపించు అన్నాడు ఆయన, అన్న ఆయనే తన 2 చెప్పలు కూడా అప్పగించాడు. ఏదైతే చేశారు ఆయన చెప్పారో చెప్పింది ఆయన చేశారు, కానీ నాకు సమాచారం ఉంటుందంటే కొందరు చెప్తారు అంతే, వారి దాకా వస్తే దాన్ని చేయలేరు. వారు చెప్పడానికి సరిపోతారు తప్ప నిజ జీవితంలో దాన్ని ఆశ్రయించడానికి అనేకం సరిపోదు. కానీ యేసు ప్రభువు అర్థాలని వాడు కాడుస్తున్నా, ఆయన ఏదైతే చెప్పారో దానిని మొదట ఆయన చేసి అని చెప్పడం నేర్చుకున్నాను, ఇలాగ సమాజం చూపించారు. అందుకే ప్రభువు అంటాడు, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు లోకమునకు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండు అని ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి ఇంత విలువైనటువంటి దేవుణ్ణి కలిగిన మన జీవితము ఎటు ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే మన మనస్సులో మన అంతరంగం అప్పుడప్పుడు మనం ప్రేరేపిస్తుంటాం, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, ఎవరు ఏమనుకోరు, నువ్వు ఊరేకి పోయినా సరే ఎవరు పట్టించుకోరు, వెనక సరదాగా తిరిగేసి ఒక వారంలో రేపు కదా నువ్వు వచ్చే రకరకాల ప్రేరేపణ నీ అంతరంగానికి కొడుకుంటాను. ప్రేరేపణ 3 మార్గాలు, అయితే మనుషులన్నిటిని ప్రేరేపించాలి, లేదా దుష్టుడైనా నిన్ను ప్రేరేపించాలి, లేదా దేవుడైనా ప్రేరేపించాలి. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీకు పరిశుద్ధత వస్తుంది, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీ జీవితం చాలా బాగుంటుంది. ఒక సందర్భంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 26 19 చూస్తే అక్కడ సౌలు అనేటువంటి ఇశ్రాయేలీ తొలిరాజు దావీదును తెగ చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దావీదు సౌలు విషయం మీద మాట్లాడతాడు, రాజా అక్కడ స్టార్ట్ చేశాడు, రాజా నా ఏలినవాడా, ఒక్కసారి నువ్వు ఎవరి మీద పగబెట్టుకున్నావో నేను చెప్తున్నాను, ఒక్కసారి నీ దాసుని వాడు నమస్కారం విను, ఏమంటున్నా చెప్పండి. నా మీద నువ్వు తిరుగుబాటు చేయాలని ఒకవేళ దేవుడే కనుక నిన్ను ఒకవేళ ప్రేరేపిస్తే కనుక నాతో చెప్పు, దేవుడికి ఏదో నేను పెట్టుకోను, దేవుడికి నేను ఏదో చేసుకోను, దేవుడి నేను శాంతి
కృపా చేసుకుంటాను. ఆ రెండో మాట చెప్పండి అంటే అయితే ఆ మాట చాలా ప్రాముఖ్యం. మొదట ఏమన్నాడు రాజా, మాట మాటికి నన్ను చంపేయాలనుకుంటున్నావు, నిజంగా నన్ను చంపాలనేది ప్రేరేపణ దేవుడే నీకు ఇస్తే కనుక చెప్పు. నేను దేవుడు బాగా పట్టుకొని అంట ఆయన దగ్గర కన్నీళ్లు దాచుకొని దేవుడు నేను శాంతి చేసుకొని నా మీద నీకున్న చూసే పగ, ఆ పగ నీలో లేకుండా దేవుడు నేను శాంతింప చేసుకుంటాను, నిన్ను నన్ను దేవుడు చెయ్య చేపట్టుకుని ఇలా చేస్తాను. దేవుడు ఇద్దరు మధ్య సంధి కుదురుస్తారు, ఇద్దరు కూడా సమాధానంతో ఉంటారు. నువ్వంటే ఎప్పుడు నాకు శత్రువుగా, మరి నేనంటే నీకు ఎందుకు శత్రువు, నాకేం అర్థం కాదు. అలాగే నేను ఇంట్లో నేను తినేలేదు, నీ దగ్గర నేనేం దోచేసుకోలేదు, ఎందుకు నువ్వు నా మీద పగబెట్టుకుని నాకు అర్థం కాదా. మరి ముందు కొడుకు నేను కొట్టేదా, నేను తింటేనా, నేను అన్యాయం చేసేదా, నీ ఇంట్లో దేవుడు దోచేసుకున్నానా, నా మీద ఎంత పగబెట్టుకోవడానికి, అసలు నేను నన్ను చంపేందుకు ఎందుకు అనుకుంటున్నావు, ఈ ప్రేరేపణ నీకు ఎందుకు అనుకుంటుంది. ఒకవేళ యెహోవా నేను ప్రేరేపించిన నాతో చెప్పుము, నైవేద్యమును అర్పించండి, నా హృదయ ప్రతర కొట్టుకుని దేవుడిని నేను శాంతింప చేసుకుంటాను అని అంటూ రెండో మాట ఏమంటే తెలుసా, అయితే మనుషులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు నిజంగా యెహోవా దృష్టికి శాపగ్రస్తులై ఉంటారు. జాగ్రత్త చాలండి, అక్కడ రెండు మాటలు వచ్చింది, దేవుడు ప్రేరేపిస్తే లేక నరుడు ప్రేరేపిస్తే. దేవుడు ప్రేరేపణ ఎలా ఉంటుంది చివరిలో చూద్దాం. ముందు మనుషులు వచ్చి ఉన్నాం కాబట్టి మనుషులు ప్రేరేపణ ఎలా ఉంటుందని మనం చూద్దాం. కొన్ని సందర్భాలు బలహీనమైన బాగుంటాడు, మన బాబు చెప్పడం చేత కానీ భర్త త్రాగుడు బానిస అయిపోతాడు, వాడు డబ్బంతా తెచ్చి సాగు కన్నా అప్పచెప్ పెడతాడు, ఈమె ఇద్దరు ముగ్గురు పిల్లలు తల్లిగా ఉండాలి, కాస్త అందంగానే ఉండాలి, భర్త అంటే చాలా గౌరవం, భర్త అంటే చాలా మర్యాద, భర్త అంటే చాలా అపారంగా ప్రేమిస్తుంది ఆవిడ. వెనకాల చూస్తే కొన్ని అప్పులు ఉంటాయి, రుణాలు ఉంటాయి, చివరికి ఆ స్త్రీ వచ్చి అంటుంది కదా ఆడతో వెనకాల ఏమిటో అంటే ఏం తెచ్చి పెట్టేస్తున్నాడు, ఏమి చేశాడు, ఆ పెళ్లి చేసుకుంటే ముగ్గురు పిల్లలు తల్లి అయ్యాం, కనీసం నీ చెవులు ఒక అర్థనాలు ఎక్కువ ఏమైనా చేసేదవాడు, అదే నా వంటదేనా అంటే ఎప్పుడో వదిలేసేదాన్ని అని నిరక్షిస్తుంది దేవుడే. అప్పుడు ఆవిడంటది అదేంటంటే పిల్లి గారు అర్థమాట అనేసరి మా ఆయన కొరకు తాగినప్పుడు ఏదో కాస్త దుర్మార్గుడుగా ప్రవర్తిస్తాడు, కూతురాడతాడు, కానీ నా భర్తంటే చాలా ప్రేమ అండి, నన్ను కూడా మా ఆయన చాలా బాగా ఇష్టపడుతుందండి, నా భర్త అంటే దేవుడు అన్నట్టు చాలా చక్కగా చెప్తుంది, మంచి సాక్ష్యం ఇస్తారు తప్ప కోసం. అదే స్త్రీ మళ్ళీ రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి ఆడితే ఎంతకాలం చెప్తావమ్మా, నా మాట ఇది, నాకు తెలుసు ఒక ఆయన ఉన్నాడు నీ మీద మనసు పెట్టుకున్నాడట, ఖచ్చితంగా ఆయన మాట రూపడితే పెద్ద బిల్డింగ్లో పెడతాడు నిన్ను, నీ పిల్లలకి మంచి దారి చేసి పెడతాడు, ఒకసారి తీసుకుని రమ్మంటావా అని చెప్పి ఆ దరిద్ర కొంట్రోల్ తీసుకొచ్చి ఇప్పుడు పరిచయం చేస్తాడనమాట. మీడియా మంచిది ప్రారంభంలో వారికి ఆవిడికి ఇతరులకు ఏం తెలియదు, ఈవిడ అన్ని కూడా కళాకార్యక్రమాలు నడిపిస్తారు, ఆమెను ఆటో తెచ్చుకుని తీసుకెళ్ళడము, కారు తెచ్చుకుని తీసుకెళ్ళడము, ఎక్కడికో ఒక చోట తీసుకెళ్ళడం, ఆ వ్యక్తిని పరిచయం చేయటం. ఆ వ్యక్తి అంటారు కదా నా దగ్గర గోల్డ్ డబ్బు ఉంది, నువ్వు నాకు సుఖాన్ని ఇస్తే నా ఆస్తులు సగం ఇచ్చేస్తాను, నీ పిల్లలకు మంచి దారి చేసి పెడతాను. ఆ మాటను కొంచెం ఆమె బలహీనంగా ఉంటారు, ఎందుకంటే స్త్రీ బలహీనమైన సరే తప్పు చేసింది నేనే కదా, నా పిల్లలు పోషకు బాగుంటే నాకు అంతే చాలు అనుకుని మెల్లిగా ఆపద పురుషుడు లోపడతాది, వాడు పూర్తిగా ఆమెను అంగీకరిస్తాడు, ఆ తర్వాత వాడు బెదిరిస్తాడు, నువ్వు నాతో లేకపోతే నేను పబ్లిక్ చేసి పడేస్తాను జాగ్రత్త, అందుకు నువ్వు నేను కలుసుకున్న ఫోటో కూడా నా దగ్గర ఉన్నాయంటున్నారు, పూర్తిగా అతనికి బానిస అయిపోతాడు. ఏదో ఒక రోజు అనుకుంటుంది ఇచ్చి చెమాసం ఎందుకు ఈ వ్యక్తిని కలిశాను, మొదటిసారి అయితే ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు, నాలుగు తులాలు బంగారం కొని పెట్టాడు అంతే కదా, నెలకు అన్ని నేను కడతాను పెద్ద ఇంట్లో పిల్లలు చెప్పాడు అంతే కదా, పిల్లలకేమో కాలేజ్ ఫీజు కట్టాడు అంతే కదా, ఈ మాత్రం దానికి ముందరికి నేను ఉత్తరం పడి ఈరోజు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అని ఒకనొక రోజు తనకు తాను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. ఎవరు ఇలాంటి దరిద్ర గుట్టు జీవితాలలో లింకులు కలిపేటువంటి వాడు సమాజంలో లేరు అనుకుంటున్నారా, చాలా మంది జీవితాలు పాడైపోతాయి.
ఎవరి జీవితాలు దెబ్బతినేస్తాయి. పుష్పం నరకపోతే అది చూస్తే మంచి పరిమళమైన సువాసన, అది మల్లె పువ్వు కావచ్చు, సెట్టింగ్ పువ్వు కావచ్చు, దాన్ని ఎలా చూస్తే చక్కటి వాసన. ఒక్కసారి దాన్ని మీరు ఇలాగే లాగి 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 నలుపు వాకు చూడండి, చూద్దాం పసిరి కొంప ఆకు మీద భోజనం ఉన్నప్పుడు ఆకు ఎంతైనా మీరు ఉంటారు. ఆకు మీద పదార్థం ఉన్నప్పుడు నాలుగు రకాల కూరలు, తెల్లని భోజనం, ఆ పక్కన పులిహార, ఈ పక్కన పరమండలం, ఇవన్నీ ఆకు మీద ఉంటే ఆకు విలువే. లోకాకు తుంగ పెట్టైనా వచ్చి కూర్చుంటాడు రసాయి, నా వచ్చేసి ఆ ఖాళీ ఉంది అలా వచ్చుకుంటుంది, నన్ను వచ్చి కూర్చేసి పంపు వచ్చేది ఏంటంటే మొత్తం తింటాడు. తినక ముందు ఉన్న ఆకుని తినేసిన తర్వాత ఉన్న ఆకు చాలా వ్యత్యాసం. తినక ముందు ఉన్న ఆకుని ఏమంటాం అంటే పదార్థం కలిగిన భోజనాన్ని నిల్వ చేసుకోగలిగే ఆకు. ఆకు ఖాళీ అయిపోయింది అనుకుంటే పైన పదార్థం ఎంగిలాకు అంట చెప్పండి. ఎంగిలాకు ఒకటి ఇంకొకటి నమ్మకంటావా? ఎంగిలాకు దేనికి పరిమితము? గంటకు పరిమితము. ఎంగిలాకు కాలంలో వచ్చి పైన ఉంటుంది, అది టేబుల్ మీద ఉంటుంది, ఆ ఆకు పదార్థాలతో ఉంటుంది. అది పదార్థం ఖాళీ అయిపోయిందా దానిని ఎంగిలాకు అంటారు. ఎంగిలాకు ఉండవలసిన స్థలం ఎక్కడంటే వెంట కొప్పే. చాలా మంది జీవితంలో ఉన్నత స్థానంలో ఉండవలసిన బ్రతుకులు వెంట కొప్ప లాంటి దరిద్రమైనటువంటి హీన జీవితాలకు దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే తమ హృదయాల్లో మనుషులు పుట్టించిన ప్రేరేపణకు లోపడిపోవడం. జరిగేది ఉపవాస పూట, ఏదో నాలుగు పాటలు పాడుకున్నాం, పూటలు జరగదు కాబట్టి ఎవరు పాటలు తెచ్చినా మాటలు వినేసాం అని ఆ ఉద్దేశంతో మీరు వెళ్ళిపోకండి. ఇక్కడ నుంచి ఒక ఆత్మీయ జీవితం ఒక మెట్టు పైకి ఎక్కడానికి మీరు ఇష్టపడ్డారు. ఎస్, ఈ పూటాలలో దేవుడు నాతో మాట్లాడారు, నా జీవితానికి ఒక విలువనిచ్చిన, నేను ఎలా నడుస్తున్నాననేది దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. ఎదురుగా కనబడిన నా జీవితం ఒకటి, వెనకాల జరిగే నా జీవితం మరొకలా ఉంది, దానిని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నా జీవితాన్ని సరి చేసేసుకుంటాను, ఇక అలాంటి జీవితం నాకు వద్దు, పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుని నా బ్రతుకుని సరి చేసుకుంటాను అనుకుంటావా? మన జీవితానికి బాగుపడే రోజులు మనకు దగ్గర వచ్చాయి అనుకుంటాం. ఎందుకంటే దేవుడి వాక్యానికి బహుమాటం లేదు. దేవుడి వాక్యము ఎవరిని కూడా అంటే ఎవరికి దేవుడి వాక్యం భయపడిపోయేది కాదు. దేవుడి వాక్యానికి ఎవరైనా భయపడాలి, దేవుడి మాట ఎవరైనా భయపడాలి. ఇందాక మన అపరాలు వాక్య మాటలు మాటలు పాట పాడుతూ మరలా చక్కటి మాట చెప్పి దాని లోపల నేను పెట్టుకున్నాను. జీవితం సరైనది, మంచి భవిష్యత్ దేవుడు నాకు ఇచ్చాడు అది చెప్పిన మాట ఏంటన్నా. అదే వారికి ముందుగా మన సుబ్రాసు గారు చక్కటి విషయాలు చెప్పుకొచ్చినారు. అంటే ప్రార్థన చేసుకుంటే ఏం మేలు కలుగుతుంది, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే వారు ఆల్రెడీ అనుభవంకి ఎదిగినటువంటి వారే కదా. ఒకప్పుడు జీవితం ఏంటి, ఈ రోజు వాళ్ళ జీవితం ఏంటంటే వాళ్ళకి తెలుసు, సమాజానికి తెలుసు. ఎక్కడో పెంట కొట్ట మీద ఉండవలసిన మన బ్రతుకు దేవుడు ఈ రోజు ఏం తీసుకొచ్చాడంటే ఉన్నత స్థానంలో పెట్టాడు. ఈ ఉన్నత స్థానంలో ఉన్న జీవితాన్ని మన దిగజార్చుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. దేవుడి దగ్గర మెచ్చుకోదగ్గ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక శ్రేష్టమైన రెండు విషయాలు జాగ్రత్తగా. దేవుడు ఎప్పుడు ఎవరిని బ్రతుకురాడు చెప్పండి, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బ్రతుకురాడు. అలాగని చెప్పి నువ్వు ఆయన దగ్గరకు వస్తే మాత్రం బయట ప్రోసెస్ వాడు కాదు. దేవుడి దగ్గర తగ్గించుకునే గుణం దిగజారే గుణం దేవుడికి లేదు, తగ్గించుకునే మనసులో దేవుడికి. అలాగే చెప్పి దిగజారిపోయే రకము ఆయన కాదు. తర్వాత జారిపడే గుణం, అలాగే చెప్పి ప్రతిమలాడే గుణం ఆయన దగ్గర లేదు. చిన్న కుమారు ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి వాడు పట్టారు లేదు, వెళ్ళగన బాబు నీకు అన్నం పెడతాను, చిన్న కుమారా వెళ్ళకనైనా వెళ్ళిపోతే నువ్వు వంటకం అయిపోతాను, నేను చచ్చిపోతాను బాబోయ్ అని తండ్రి ఏమి ఆ పేదలు పర్వాలేదు తన కొడుకు దగ్గర వెళ్తావా, వెళ్ళు ఇంకో డబ్బు సంచి వెళ్ళు, వెళ్ళరా ఎంతవరకు వెళ్ళి నేను చూస్తాను అన్నాడంతే.
మొదలు తిన్నప్పుడు తిన్నాడు, శరీరం అంతా రోజురేఖ మారిపోయాయి, తలకు నూనె లేదు, కాళ్ళకు చెప్పులు లేదు. ఆ దేశం కరువు వచ్చేసింది, కరువు తిన్నా తిండి లేదు, మందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడదు, ఏమీ దొరకలేదు. అట్లా ఎక్కడొచ్చాడు వాడు, మరి వచ్చేవాడు ఎంత నష్టపోయాడు, ఎంత పాడైపోయాడు, అంతా పాడైపోయాడు, ఎంత పోగొట్టుకుని అంతా పోగొట్టుకున్నాడు, ఎంత దరిద్రుడైపోయాడో, పేదవాడైపో అంత పేదవాడికి దరిద్రుడిగా మారిపోయాడు. రూపురేఖలు లేవు, పాదాలకు చెప్పులు లేవు, తలకు నూనె లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, మనిషి దగ్గర దుర్వాసన, వేగమాపు చచ్చిపోయేవాడిగా వచ్చాడు తండ్రి దగ్గర. అలా వచ్చినప్పుడు తండ్రి వాడి గొప్ప దగ్గర నిలబెట్టేసి లోపలికి రాక ఏం మొహపడి లోపలికి వచ్చేవాడు నమ్మలేదు. తండ్రి పరుగు పరుగున పెట్టి వాడి మెడ మీద పడి జారిపడి అని ఉంటుంది, జారిపడి వాడి మెడ మీద పడి ముందు పెట్టుకోవడం. అంటే జారిపడే గుణం ఉన్నది, కానీ జారిపోయే గుణము ఆయన యొక్క లేదు. కాబట్టి దేవుడు ఎవరికి భయపడదు, దేవుడి వాక్యం ఎవరికి భయపడదు. రాసులైనా చక్రవర్తులైనా దేవుడి వాక్యానికి భయపడాలి. దేవుడి వాక్యం మొహమాట లేదు, ఎవరు వెలికి ఏమైనా మొహమాట ఉన్నదా? నువ్వు చీకట్లో తలదొక్కుతున్నావు అనుకుందాం, చీకట్లో నీ యొక్క తల వెనుకకు ఏ రంగులు ఉన్నాయో ఎవరు గుర్తించలేదు. చీకట్లో ఉంటుండగా లక్షలాది నీ నల్ల వెంటనే ఒక తెల్ల వెంటనే నువ్వు కంపలేవు చీకట్లో. అదే విధంగా నువ్వు వెళ్ళి ఒక చల్ల మీద ఉంట పెట్టుకుంటే అల్పంలో కనపడుతుంది, ఇక్కడ ఏదో తెల్ల పెట్టుకున్నాను. అంటే వెలుగులో దాపడటము లేదు, చీకట్లో దాపడటం ఉంది. దాచేసే గుణము చీకటి లేదు తప్ప వెలుగు నాకు లేదు. మనం బయట వెళ్ళేటప్పుడు అర్థం దగ్గరకు వచ్చి ఎందుకు మనం చూసుకుని పెడతాం, ఎస్ నేను ఎలా ఉన్నాను, నేను బయట పడుతున్నాను, నేను సరిగా ఉన్నానా లేదా అని ఒక్కసారి ఇంటికి తాళా వేసి చెప్పులు కొడుకుని వెళ్ళిపోయి ముందు కూడా ఒకసారి అర్థం దగ్గర చూసుకుంటాను, నేను ఎలా ఉన్నాను, సమాజంలో ఏమంటది, ఇలా పెడతా పిచ్చిన కదా, నా పిచ్చోడు అక్కడా, నా ముఖం మీద మసలు ఎంత మసలు అంటారేమో. ఫైనల్ ఒక్కసారి అర్థం దగ్గరికి వెళ్ళి నన్ను నేను సరి చేసుకుంటాను. అర్థం దగ్గరికి వెళ్ళింది స్టైల్ నేర్చుకోవడానికి కాదు, అర్థం దగ్గరికి వెళ్ళి స్టైల్ తయారవడం కాదు, అర్థం అనేది ఏం చేస్తుంది, మీరు తిద్దుతుంది. అమ్మ బయట పెడుతున్నా తల్లి, ఇలా పెడితే బాగోదురా, నువ్వు ఇలా పెడితే బాగుంటావమ్మా, ఆ వస్త్రధారణ బాగోలేదు తల్లి, ఇలా పెడితే బాగుంటుంది అనేది అర్థం వాక్యం వల్లే మనల్ని దిద్దేది. కాబట్టి సమాజ సమస్యలు ఉన్నాం కాబట్టి మనుషులు ఎప్పుడు మనకు ప్రేరేపిస్తారు, వారి బంధువుల రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో కావచ్చు, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు దానికి ఒప్పుకోవద్దన్నాడు. ఇది మనుషులు ప్రేరేప, అలాంటి మనుషులు మన ఇంటి పక్కన ఉన్నారేమో మీరు ఆలోచించుకోండి. నువ్వు పనిచేసే చోటు ఉన్నారా, నువ్వు కాపురం ఉంటున్న చోటు ఉన్నారా, నీ బంధువులు అలాంటి వాడు ఉన్నారా, నీ స్నేహితుల్లో ఉన్నారా. నెంబర్ వన్ అది గుర్తించు, పాపులకు ఎప్పుడు కూడా వాడి ప్రేరేపణకు లోపడతాడు. రెండు, అపవాది కూడా అప్పుడప్పుడు మనలను ప్రేరేపిస్తారు. సమూయేలు రెండవ గ్రంథం చూడండి, 24వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 21వ అధ్యాయం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు ఆ 24వ అధ్యాయం చూద్దాము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21 మొదటి మాట. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు ప్రజలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపక. ఎవరు బాబు? ఎస్, ఎవరిని? ఎవరిని? దావీదు. ఎవరు ప్రేరేపించారట? ఎవరి సామాను కంటికి కనపడితే, ఎస్ వాడి కంటికి కనపడదు, కానీ హృదయం ప్రేరేపిస్తున్నాడు. విషయం ఏంటి తెలుసా, సాతానుడు ఎవరిని చంపడం. ఇదేంటంటే మీరు అనుకుంటున్నారా, సాతానుడు ప్రేరేపిస్తే నీకు నువ్వు చచ్చిపోయిన ప్రయాణం చేస్తాడంటే, ఎవరు కొందరు ఇంటికి ఫ్యామిలీ తాడో లేకపోతే చీర కట్టుకుని ఉరేసేసి ఉంటారు కదా, మరి ఉరేసి తీసుకునే ముందు అవి ఇంటికి తగ్గుతుంది, గ్యారెంటీ ఉంటుందా, గ్యారెంటీ ఉందా, గ్యారెంటీ వేసుకుంటుంది.
ఈ చుట్టుపక్కల సమస్యలో ఎముకలు చూచుట కంటే మారణము
నేను మురిచియాలని కోరుకుంటున్నాము. చాలా జీవితాలు ఇదే పరిస్థితుల్లో గాలిలో కలిసిపోతున్నాయి. దేవుడి వాక్యము రెండంచులు గల వాడి గల కాదు. దేవుడి వాక్యం మన జీవితాన్ని సరిచేస్తాది, ఆదరిస్తాది. సంఘములో ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా మన జీవితాలను రూపురేఖలు తిరగలుగుతాది. జీవితానికి అర్థము పరమాత్మాన్ని నేర్పించగలుగుతాది దేవుని యొక్క వాక్యం. దేవుడి వాక్యంలో తిరిగితనం లేదు, దేవుడి యొక్క వాక్యంలో భయం లేదు. ఏ స్థితిలోనైనా నేను నిలబెట్టగలుగుతాది దేవుని యొక్క వాక్యం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు మనమే సొంత నిర్ణయాలు తీసేసుకుంటుంటాం, చేతులారా ప్రాణం తీసేసుకుంటాం. నా చావుకి ఎవరో కారణం కాదు, అప్పులు బాధైపోయాను కాబట్టి అప్పు కట్టిన స్థితిలో ఉన్నాను, అందుకే నేను నాకు నేను చచ్చిపోతున్నాను. కరెక్ట్ కావచ్చు, అయితే నీ జీవిత సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదు కాక. ఎవరు పిల్లలు అలాగే ఉన్నారు, భర్త అలాగే ఉన్నాడు, మన ఊరి కోసం తెచ్చిపోయి అనుకుంటాం మాట పరిస్థితి. ఆ రోజు సమర కార్యక్రమం అయిపోతుంది, నాలుగైదు రోజులు నా పిల్లల మీద జారి పడతారు. అయ్యో పాప పిల్లలకు తల్లి పోగొట్టిన పిల్లలందరూ. కానీ కొద్ది రోజులైన తర్వాత నిన్న నార్మల్ వచ్చేస్తాయి. ఆ దిగ్మంది పోయింది కానీ పిల్లలు ఉన్నారు కదా అని అడిగి తాగేస్తారు. ఎవరు పిల్లలు వచ్చి అడుగుతారు, మీ అమ్మ దగ్గర వెళ్ళిపోయింది ఒక మాంసం రోడ్లన్నీ ఉన్నాయి అని అన్నప్పుడు ఆ పిల్లలు తల కొట్టుకుంటారు. మా అమ్మ పోయినప్పుడు మా అమ్మ కూడా తీసుకెళ్ళిపోతే బాగుంది, ఆ చచ్చేదో తలతో పాటు విషం కాస్త మాకు ఇస్తే బాగుంది, మేము కూడా చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఆవిడ బాగానే వెళ్ళిపోయింది, హాయిగా వెళ్ళిపోయింది. ఇదిగో ఈ వీళ్ళందరూ వచ్చి మా మీద పడ్డారని ఆ తర్వాత పిల్లలు దుఃఖపడండి. ఒక తెలివి తప్పుగా వాళ్ళు సైడ్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు. నా చావుకు నేనే కారణం, నా చావుకి ఎవరు కారణం కాదు, నా చుట్టుపక్కల సమస్యలు చాలా ఉన్నాయి, అందుకు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను చచ్చిపోతాను, ఇప్పుడు గంట చచ్చిపోతాను. ఆ తర్వాత సమస్య అంతా కూడా వచ్చా పిల్లల మీద, ఆవిడ యొక్క తల్లిదండ్రుల మీద, ఆవిడ అన్నదమ్ముల మీద కూడా పడతారు ప్రభావం. కాబట్టి సమస్యలకు పరిష్కారము చావు కాదు, సమస్యలకు పరిష్కారము ఈ దేవుని సహవాసము. దేవుడితో ఉంటే దేవుడు నీకు ఆలోచనిస్తాడు, నీ మీద దృష్టి నిలుపుతాడు, నువ్వు నడవలసిన మార్గము సరైన రీతిలో ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ పాదము ఎక్కడ ఇరుకున పడిపోకుండా సరైన స్థితిలో నడిపిస్తాడు. నీ వచ్చిన అవమానము చివరికి రెట్టింపు ఘనతను కూడా దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఎప్పుడో తెలుసా, వాక్యమును ప్రేమించినప్పుడు, వాక్యము బోధించే సేవకు లేక మాటలను విశ్వసించినప్పుడు, దేవుని సహవాసాన్ని ప్రేమించినప్పుడు, దేవుని సంఘాన్ని ప్రేమించిన, దేవుని సంఘములు నీ కొరకు సిద్ధపరచబడిన వర్తమానం యొక్క వస్తువు ఉన్నప్పుడు, ఇది నా కొరకే, నా మీరు కొరకే అని చెప్పి పలకబడుతున్న వాక్యము నా కొరకే నువ్వు విశ్వసించినప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఏదో అలవాటు పొంది నేను వెళ్ళాం, ఉపవాస పదాలు పెట్టారంటే మాస్టర్ గారు ఎవరెవరు వస్తున్నారంటే సరదా కూర్చుంటాం. ఇది సరదా టైం పాల్ చేసేది కాదు కాక. కొంతమంది లోకసభలు పడ్డా సరదాగా వెళ్ళి కూర్చున్న సెంటర్ వెళ్ళి దానికి చూద్దామని అది సరదా సరదాగా ఆగిపోతాం. సరదాగా దేవుని వాక్యం వినడానికి రా, నిజంగా దేవుని వాక్యం వినడానికి రా, వెళ్ళకూడదు దేవుడి మందరికి రావద్దు. నిజస్థితిలో దగ్గరికి మనం వచ్చి దేవుడి వాక్యం వింటే ఆ వాక్యము మర దినాన్ని నష్టపోవలసిన ఆ స్థితిలో మరుసటిని నష్టపోకుండా అడ్వాన్స్గా ముందుగానే ఆ వాక్యం మన జీవితాన్ని నిలబెట్టాలి. కాబట్టి ప్రియులారా, సాతానులు కూడా అప్పుడప్పుడు నిన్ను ప్రేరేపిస్తారు. చచ్చిపో, గొడవలు పోతాయి, కొత్త బిజీకి వెళ్ళి నువ్వు చచ్చిపో, నీకేం గొడవ ఉండదు, వస్తున్న టైం కింద పొరపెట్టి చచ్చిపో అని చెప్పి నీ కనుగుట్లో వేలేని పొడుచుకునేలా చేస్తారు. నీ కత్తి తీసుకొని నువ్వే పొడుచుకునేలా చేస్తారు. కృష్ణాలు వేసేసుకుంటాం పెట్రోల్, అగ్ని పొగపడదు వేసేసుకుంటారు. ఉంటప్పుడు పొయ్యి వెలిగించాలంటే 10 పొగలు ఇరిగిపోతాయి మన దగ్గర, పొయ్యి అలాగ ఇదేంటమ్మా తిప్పాలైపోయింది, ఇదేంటమ్మా తిప్పాలైపోయింది, ఇదేంటమ్మా తిప్పాలైపోయింది అని అనుకుంటే 9 పొగలో 10 పొగలు ఇరుగుతుంది. దాంతో మనం పొయ్యి వెలిగిస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు, పెట్రోల్ వేసుకున్న మరుక్షణం వెలిగించక ముందే తెలియకుండా అంత స్పీడ్గా పొయ్యేద్దాం టైం. అప్పటి వరకు సరైనటువంటి మంట రాలేనటువంటి ఎలగలే ఆ తిక్కుమాలు ఎక్కిపెట్టి ఇప్పుడు ఎంత బాగా ఎదిగేస్తే దాన్ని ఒక్క పొల్లకి ఫైల్ అయిపోతాం.
ఎందుకు సత్రపుడు చలచిత్రం సంఘటన మనకు ఎదురవుతుంటాయి. ఇంట్లో కరెంట్ పోయింది అనుకుందాం, రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి, టార్చ్ లైట్లు ఉన్నాయి, కరెంట్ పోయి వెంటనే ఏమే అమ్మాయి చూడు అగ్నిపెట్టి ఎక్కడుందో తీసుకొస్తావా అనేది తల్లి. ఆ పూజలు అంటే అమ్మ అగ్నిపెట్టి ఎక్కడుందో నాకు తెలియదు, మా సాయంత్రం నువ్వే కదా పోయి ఎరిగించావు అన్నది ఈ పిల్ల. రే చిన్నడా చూడు అక్కడ అగ్నిపెట్టి ఉన్నట్టు చూడు అన్నట్టు అమ్మ ఇక్కడ అగ్నిపెట్టి కనపడలేదు. ఈ పాపకాండంత ఏదో ఒక కర్త చెప్ ఈ పాపకాండంత ఏదో ఒక పెద్దడా కూర్చుడు చిన్నడా కూర్చుకొని మీ నాన్న అడగట్రా రే చీకటి ఉంది నాన్న అడగట్రా అన్నది. వీడు వెళ్ళాలా పాపం అడగాలా పాపం చొక్క ఎక్కడో చూసుకోవాలా చొక్క అగ్నిపెట్టి తీయాలా తీసుకొచ్చి దేహం పెరిగించి కర్త అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంది మన ఇలా కరెంట్ అలకాశమా పెట్రోల్ వేసుకోవడంతో అవును అగ్గి పెట్టకుండా అనుకోకముందే అగ్గి పెట్టిన పొద్దుంటే ఇక్కడ పెట్టావు నీకు గుర్తు లేదా అన్నట్టుగా మన వెంటనే ప్రేరేపడుతుంది. కరెంట్ లేకపోయినా అగ్గి పెట్టకుండా గుర్తు వచ్చేస్తుంది. తక్కువ పెట్టి ఓపెన్ చేస్తావు ఒక్క పొల వేసేసరికి పాయి అంటే మూడు అయిపోతాయి సగం కానీ ప్రతిని తర్వాత అప్పుడు గుర్తుకు వస్తుంది అనమాట. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఎవరిని 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 నా తప్ప అయిపోయింది నా తప్ప అయిపోయింది అయ్యా ఎవరు మా యాన్ని ఏమనలేదు మా యాన్ని ఇప్పుడు ఎవరు కూడా ఎవరు నా చావు కారణం కాదు నా భర్త జైలు తీసుకెళ్ళదు నా భర్త ఏమనలేదు నాకు నేనే చెప్పి అప్పుడు ఎవరు నిజంగా భర్త మంచి ఉన్నాయి ఉండాలి. కానీ ఎందుకు ఆమె మనసులో అనిపించింది సమస్యలు ఎక్కువైపోయి చీ బ్రతుకు మీద విరక్తి కలిగింది చచ్చిపోయి తీర్మానం చేసుకుంటాను. ఇక చుట్టుపక్కల ఏమంటారంటే ఆమె భర్త వల్లనే ఆవిడ అలా చేసుకుంది కాబట్టి ఆడ తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి అని ఎక్కడైతే వేస్తారని చెప్పేసి నా భర్త ఏమనుకుంటే నా భర్త దేవుళ్ళు అంటే నా పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకుని చెప్పి 80% కాలిపోయిన ఆమె 20% ప్రాణం ఉంటుంది. కొద్ది మిట్లాడుతూ కొద్ది మిట్లాడుతూ ఆ 20 ప్రాణం కూడా కోల్పోయి పూర్తిస్తామని ఎవరు ఇలాగ వయసు పెద్దది కాకుండా కానీ చిన్న వయసులోనే ఇంకా పెద్ద కుటుంబం కాకుండా చిన్న కుటుంబం కానీ ఎంతమంది తమ జీవితాలను శూన్యంలో కల్పిస్తున్నారు. ప్రేరేపిస్తేగా మనంతా మనమే నష్టపోతాం. చూడండి అపోస్తల కార్యములు 5 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొంచెం మీకు చెప్పేస్తా వినండి విషయం తెలుసు కదా. అననీయా సప్పేరా అనేటువంటి ఇద్దరు దేవుడి మందిరానికి ఆ రోజు కొత్తగా వచ్చేవారు. వారు ఏమంటారంటే మాకు ఒక పొలం ఉంది దాని మీద అమ్మి అపోస్తల పాదాల యొక్క పెడతాము పరిచయం కొడుకు అంటారు. అంతవరకు బాగా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పొలం అమ్మేశారు ఆ వచ్చిన డబ్బు వాడిని ఎంజాయ్ చేసేస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వకూడదు దేవుడికి ఇవ్వాల్సి కూడా తమ సొంతంగా ఖర్చు పెట్టేస్తున్నారు. నాడు చాలా మంది విశ్వాసం ఉంటారు దేవుడి మందిరానికి అక్షరాలు తీసుకురావాల్సిన తొలి ఫలమో ప్రథమ ఫలమో ప్రతిష్టాత్మక దశమాంసములు దేవుడి దగ్గర ఒకేవాడు 1 లక్ష రూపాయలు చేసిన 10,000 ఖచ్చితంగా తీయవలసిందే. కానీ ఎందుకు అలా తీరు ఒక 500 600 కవర్లో పెట్టి కవర్ వేస్తుంటారు పేరు రాసేసి జాగ్రత్త కోసమా దేవుడు సమపాలను దొంగలించండి. ఓ 10,000 రూపాయలు చేతి కడవా ఖచ్చితంగా 1,000 రూపాయలు తీయవలసిందే. 1 లక్ష రూపాయలు చేతి కడవా 10,000 రూపాయలు నువ్వు తీయవలసిందే. ఇది మా సంఘానికి మేము అదే నేర్పించు అదే క్రమం ఈ రోజు ఉంటారు. ఒకప్పుడు ఎప్పుడో తేమ స్థితిలో ఉండే మా బిడ్డలు మా సంఘానికి వచ్చి ఒక్కొక్కరు ఉన్నతమైన అభివృద్ధి చెంది వాడి బిడ్డలు మంచి ప్రయోజనకరమైన స్థితిలో తీసుకొచ్చారు. అక్షరాలు తీయవలసిందే. కానీ కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తారు దేవుడు గుడ్డోడు అన్నట్టు కవర్ తీసుకొని 100 200 300 పెట్టేసి దర్శనం పాల్గొనేస్తారు. ఎంతవరకు న్యాయం అండి? వారంతా దేవుడికి కాలు చేతులు పాల్గొచ్చాడా? ఎలాంత కష్టపడ్డానికి దేవుడికి పట్ల కృప చూపించాడా? ఇంత దేవుడి వాక్యం మనం అంటున్నామా? దేవుడికి ఇచ్చే సమయం వచ్చేసరికి మనం ఇవ్వడానికి చేతులు మనం ఉంచుకుంటున్నాం. కొంతమంది దేవుడి యొక్క దశమ భాగాన్ని తమ సొంత ఖర్చులు ఖర్చు పెడుతుంటారు. మరి కొంతమంది దేవుడికి వస్తున్న దశమ భాగాన్ని మందిరంలో కొందరు సొంత గతంతో పనులు చేయించడానికి ఆశ్చర్యాన్ని నాలుగు ఫ్యామిలీ కొనేద్దాం అనుకుంటున్నామండి అంటారు. ఫ్యామిలీని ఎవరు కొనుకున్నాడు? ఫ్యామిలీ దేని కొనాలి? బ్యాంకు పదాలంటే ఈ వ్యక్తిగతమైనటువంటి ధనంతో ముప్పదు. కానీ దేవుడి మందిరములు వేయవలసిన దశమ భాగంతో ఫ్యాంక కదా ఒక్క రూపాయితో కొనడానికి హక్కు లేదు. మొదట చేయి ముందు
నువ్వు చేయవలసిన దశంభాగం వేసే ఆ తర్వాత నువ్వు ఏదైనా చిన్న ఫేరకాలు కాకుండా సౌండ్ బాక్స్ కొనుక్కొని చాలా బాగుంటుంది. కానీ కొంతమంది దేవుడి దశమ భాగాన్ని మేమిచ్చాము మేము చేయించాము అని గొప్ప మెప్పు రావాలని చెప్పి దశమ భాగాలకు కొంతమంది ఎల్లకడుకోవడానికి అనుకుంటారు. దశమ భాగంలో పేదవాడికి అర్థాలు పడడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పారు ఎందుకంటే దేవుని మందిరానికి ఇవ్వాల్సిన అర్పణ ముందు చెల్లించి దేవుడు ప్రభు అంటాడు కైసరికి కైసరికే దేవుడి ముందు దేవుడికి వస్తుంది చెయ్యి అధికంగా నువ్వేమైనా ఆశపడితే దేవుడు చేయాలి. అది నీ వ్యక్తిమైన ఘనమైన చేతుంది నాన్న నువ్వు ఇంత చేయాలని రోలేదు ఇంతే చెయ్యి దేవుడు సంతోషిస్తాడు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని నీ చేతిలో బిగబెట్టుకొని దానితో దేవుడు పనులు చేయాలనుకుంటే కనుక శాపగ్రస్తుడైపోతాడు. ఆమె సత్వేరంగా అదే చేస్తాం ఇవ్వాల్సింది దేవుడి సన్నిధానానికి అర్పించుకుండగా తమ చేతుల్లో దానిని బిగించి పెట్టారు. ఒకరోజు అపోస్తులు వచ్చారు ఆ ఇంటికి పేతురు మొదలగు వాడు వచ్చారు అననీయా అని పిలిసరికి ఆ మనుషులు బయటకు వస్తాడు. నీ భూమి అమ్మేశావా నీ పొలాన్ని అన్నాడు. ఆ అమ్మేశారే పాస్టర్ గారు నెల రోజులైంది అమ్మేసి అన్నాడు. మరి అమ్మినప్పుడు పొలాన్ని నీ దగ్గర ఎదురు పెట్టుకున్నాం అది తెచ్చి పరిచయం ఇవ్వాలి కదా ఒక నిమిషం తెచ్చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మీరు వాళ్ళు తెరిచి మొత్తం మీద ఏదో తెచ్చాడు తెచ్చి కూడా చేతుల్లో పెట్టాడు. అప్పుడు పేతురు అంటాడు నీ భూమి యొక్క వేళ ఇంతకీ నీవు అమ్మితివా. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు తెలుసా సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను ఉన్నదన్నమాట. చూడండి ఒకసారి చదవండి అపొస్తలులు 5వ అధ్యాయము అప్పుడు పేతురు మోసగించుటకు సాతానుడు ఎందుకు నీ హృదయమును జాగ్రత్త. రెండవ మాట చెప్తున్నాను మీకు ఎవరు ప్రేరేపడింది అపవాద దుష్టులు ప్రేరేపిస్తారు. ముందు మనుషులు ప్రేరేపిస్తారు పాపులు ఒప్పుకోక అలాగే దుష్టుడు కూడా నేను ప్రేరేపిస్తూ ఉంటాడు. అంత ఇవ్వక్కర్లేదులే నేను తిరిగి చాలే అంత చేయాలని నేను రోడ్లేదులే ఇలా చేసేసేసే అని చెప్పేసి నీ సొంతంగా నీకు డైరెక్షన్ అవ్వడం నేర్పిస్తాడు జాగ్రత్త. అంతేకాదు సంఘమునుడు దూరం అయిపోయి ఇలా చేయిస్తాడు సహవాసములు తప్పుకుని ఇలా చేస్తాడు. నీ మనసులో కొత్త కోరికలు ఎక్కువగా పూజిస్తూ ఉంటాడు దేవుడి వాక్యాన్ని పూర్తిగా నీ కుటుంబం దూరం అయిపోయి ఇలా చేసేస్తాడు. చివరికి నీ కత్తితో నువ్వే పొడుచుకునేటట్టుగా చేయిస్తాడు అపవాది. కాబట్టి ప్రియులను గుర్తించాలి నేను దేవుడిని వింటాను సుమా దేవుడి వాక్యాన్ని వింటున్నాను సుమా నా అడుగులు ఎటు పడుతున్నాయి నా తలంపులు ఎటు ప్రయాణం చేస్తున్నాయి ఎలా నేను జీవిస్తున్నానో నా జీవిత గమ్యం ముగింపు ఎలా సాగబోతుంది. నేను ఆ మాత్రము మనకు దైవ జ్ఞానం లేకపోతే మన ఎందుకు క్రైస్తవులము సమాజంలో ప్రభులు ఎరగిన వారు ఎవరి జీవితం దెబ్బతిన్నదని అది వేరే విషయం. ఆల్రెడీ మనం కడగబడ్డాం దేవుడి జ్ఞానంతో నింపబడ్డాం మన కాదు ఇరుగులు పడటం అనేది సరైనది కాదు. ఒకప్పుడు ఇరుగులోనే ఉన్నాం దేవుడు మనల్ని విశాలంలో తెచ్చాడు. విశాలంలో ఉండవలసి ఈ జీవితాన్ని మళ్ళా మరొకసారి ఇరుగులో మనం తీసుకెళ్ళిపోవద్దు. పదార్థంతో నిలబడిన ఆకువలే మనం ఉందాము అనేది ఆకర్షించే వారిగా ఉంటాం. దీన్ని పారేసిన ఇస్తలాకులు ఎగ్గులాకులు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఉంటాం. ఎగ్గులాకేమో కంటకు పరిమితం దేవుడైతే మనం ప్రేమించి కనీస గొప్ప మీద ఉండే దీనులను పైకి లేకపోతే అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి రెండో ప్రేరేపణ దుష్టుని యొక్క ప్రేరేపణ. వీడు నిన్ను ఈ జీవితంతో ఆడుకుంటాడు సొంత కోరికలు పుట్టిస్తాడు నీకు నచ్చిన మార్గాల్లో ప్రయాణం చేయమని ఆలోచనిస్తుంటాడు. చివరికి నీ జీవితము పసిరి కప్పు కొట్టి పుష్పం నలిపేస్తే ఎలాగని నలిపి పసిరి కప్పు కొడతాదో అలాంటి స్థితిలోకి నీ జీవితం తీసుకెళ్తుంది. అందుకే దేవుని బిడ్డలో వేపుకునే దేవుడు వాక్యాన్ని కలిగాడు. దావీదు దేవా నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని నీ వాక్యము నా పాపములకు దీపము నా ప్రభువు నీ వాక్యము నేను విశ్వసించని ఎడల నా అవమానము కలుగుని ఎడదని మరో చోట ఈనాడు చాలా మంది వాక్యాలు గోడల మీద క్యాలెండర్ల మీద వాగ్దాన కార్డుల మీద వరకు మాత్రమే అంతవరకు మాత్రమే వాక్యాలు కనపడుతుంది. గుండె హృదయానంతరంగా తెలిసేసరికి లోపల దేవుడు వాక్యం ఉన్నాడు.
సమగా నీ హృదయంలో దేవుడు వాక్యమును చాలా స్థిరముగా ఉంటావు. 112వ కీర్తన 7వ వచనములో ఈ మాట రాయబడుతున్నారు. 112వ కీర్తన వారి హృదయము యెహోవాను ఆశ్రయించి అది స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు ఎంత మాత్రమో జడియడు. వాడు యెహోవాను వాడి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా కాబట్టి వాడు దుర్వార్తకు ఎంత మాత్రమో జడియడు. చుట్టుపక్కల ఎలాంటి సమస్యలను భయపడము. ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంది. నీ హృదయంలో దేవుడి వాక్యం నింపుకున్నావు కాబట్టి ఆ వాక్యం నేను భయపడగలదు. అవమానం వచ్చినా నిలబడేలా చేస్తా, దుఃఖం కలిగినా ధైర్యం ఉండేలా చేస్తా, సిగ్గు కలిగినా కనపకొచ్చేలా చేయించగలుగుతాను దేవుడి వాక్యం. కాబట్టి వేడుకునే లేకపోతే వాక్యాన్ని వెతకండి. నీకు ఇష్టమైనప్పుడు నువ్వు బైబిల్ చదువుతావు కదా, నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా దేవుని వాక్యం చదివిన తర్వాత నీ దినచర్యలు చేయవలసిన పనులు ఏమిటో నువ్వు చేయలేదు. కానీ నీ పనుల కోసం నువ్వు ఇష్టపడిపోయి దేవుని వాక్యం పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఒక మహాత్మ అంటారు, ఏ రోజైతే దేవుని వాక్యాన్ని నేను వెళ్ళను ఆ రోజు అంత సాధారణ నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కాబట్టి అపవాదం కూడా అప్పుడప్పుడు ప్రేరేపిస్తారు. అందమైన కుటుంబం భార్య పిల్లల ముందే చక్కగా వెళ్ళి పిల్లలు చేస్తారు. ఒకటి రోడ్డు అంతా తిరుగుతుంటారు. కారణం మనం కాబట్టి పిచ్చిపోయి తింటే మెట్లు వస్తుందంటే భార్య పిల్లల ఉద్దేశం పెట్టి తిరుగుతున్నాడు రోడ్డు మీద అంటాం కాదు. అపవాదం వాటి అలా డైవర్ట్ చేస్తారు. దాని సైంటిఫిక్ గా మతి సీమితం బాగోలేదు. ఈ బ్రెయిన్ లో కూర్చున్నాడండి, ఆలోచనలు తప్పులుగా ఇస్తాడు, దుష్ట ఆలోచనలు ఇస్తాడు, దుష్ట తలంపులు ఇస్తాడు, చివరికి తను తాను చచ్చిపోయి వచ్చేస్తాడు. యేసు ప్రభువాన్ని 30 తులాల వెండికి అమ్మేశాడు ఇశ్రాయేలు యూదా. ప్రభు అంటాడు, యూదా నువ్వు అనుకుంటున్న పని వెంటనే చేయి, నువ్వు అనుకుంటున్నట్టే చేసేయాలని, ఇది అందరికి పెడుతున్నట్టు నీకు కూడా పెడుతున్నాను, తినేసి వెళ్ళిపోతున్నాడు అంతే. మరి అందరికీ పెట్టినప్పుడు ఎవరిలోకి సాధారణ పెడలేదు. యోగాకు రెండు మొక్క ఇవ్వడంతో యోగాలో ఎవరు ప్రవేశించాడట, సాతానుడు యోగాలో ప్రవేశించాడు. ఎందుకంటే ఇచ్చిన ఏమైనా తేడా ఉందా, అది సాతాను రొట్టా సాతాను అనడానికి ఒకే రొట్టి అందరికీ పంచాడు. మరి అందరికీ పంచినప్పుడు మిగతా ఎవరిలోకి కూడా సాతాను ఎందుకు ప్రవేశించలేదు, వాడి స్వభావం చెడ్డది కాబట్టి ఆల్రెడీ సాతాను వాడు అప్పటికే వాడుకుంటున్నాడు. వెంటనే వెళ్ళాడు రాత్రి ప్రభు దగ్గరికి సైన్యం తీసుకొచ్చాడు. ఆయన బంధించాడు, పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. సరే ఇంత జరిగిందా, నీడేమైనా బాగుపడ్డాడా, ఆ 30 తులాల వెండితో బిల్డింగ్ కట్టుకున్నాడా, భార్య పిల్లలకు మంచి బట్టలు కొన్నాడా? 30 తులాల వెండిని దేవాలయంలో విసిరివేసి ఊరు చివరికి వెళ్ళి వాడు ఒర్రు పెట్టుకొని చచ్చిపోయాడు. సాతాను వాడుకున్నంత సమయం వాడుకున్నాడు, ఆ తర్వాత మరణము తీసేసుకోవడేలాగా చేశాడు. కాబట్టి ఇది రెండు మూడు సింపుల్ ఏదో చెప్పేస్తారు రెండు మాటల్లో. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివితే 14వ అధ్యాయము 6వ వచనములో దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం అతని చేతిలో ఏ చిన్న ఆయుధము లేకపోయినప్పటికీ ఒక మేక పిల్లను చీల్చినట్టుగా అతడు దానిని చీల్చి, అంటే సింహం భయంకరమైన సింహం పోరాలు పెట్టుకుని పంజాయిసులతో చూలిని నెలకొసుకొని సంసం తిన్మాతులకు పోవు ద్రాక్ష తోట మార్గం గుండా సంసం వెళ్తున్నప్పుడు ఒక పొలం సింహం వచ్చి కాంపించుకుంటూ వచ్చింది. అతని చేతులు కనీసం దాన్ని పట్టడానికి కానీ చేతులు కత్తి కర్ర ఏది కూడా లేదు. కనుక రాయబడినది యెహోవా ఆత్మ అతను, అంటే అంత పెద్ద జంతువుని కూడా
ఒక చిన్న మేక పిల్లగా పోల్చుకోగలిగాడు. దేనిని బట్టి? దేవుని బలమును బట్టి. ఎప్పుడైనా చూడండి, మన బలమును బట్టి చూస్తే ఆ బలం మనం చాలా బలంగానే కనపడదు, మన బలంగానే పెద్దగానే కనపడతాడు. ఈ ఒక దేవుని బలమును మధ్యలో పెట్టుకుంటే దేవుని బలం ఉంది, ఏదైనా బలహీనమైతే. గొలియాతును అందరూ గొలియాతు దగ్గర చూశారు, అమ్మో ఫిలిస్తీనుడు అమ్మో చాలా ఎక్కువగా ఉన్నాడు బాబోయ్ అని అనుకున్నారు అందరు. దావీదు అలా చూడలేదు. దావీదు గొలియాతు పక్కన దేవుడే ఎంతెత్తు అని చూశాడు. దేవుడు ఇంకెంత ఎత్తుంటాడు, దేవుడు ఇంకెంత బలంగా ఉంటాడు, దేవుడు ఇంకెంత శక్తివంతుడిగా ఉంటాడని చెప్పి గొలియాతును ఎదుర్కొంటారు పెట్టిన గొలియాతు పక్కన దేవుడు నిలవ పెట్టుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నా దేవుని ముందు ఈ గొలియాతు పెద్ద ఎత్తైన వాడేమి కాదు. ఒక విషయం గమనించండి, ఒక పొడవటి గీత ఒక బోర్డు మీద మనం ఒక గీత గీసాం, ఎలా ఎంత ఉందా గీత అని అంటే చాలా పొడవుగా ఉన్నది అంట. పక్కన ఒక చిన్న గీత గీసాము, ఎలా పెడుతున్నది అయి బాబోయ్, ఆ చిన్న గీతతో పోలిస్తే చాలా పెద్ద గీత అంట. నిజమే, ఇది చిన్న గీతతో పోలిస్తే ఆ బోర్డుకి సగమెత్తు గీసిన గీత చాలా పెద్ద గీత, ఆ పెన్షన్తో లేకుండా దాని మీద మనం గీసాం. ఇప్పుడు దానికంటే పెద్ద గీతను తీసుకొచ్చి ఏదైతే పెద్ద గీత అనుకున్నామో దాని పక్కన కొంచెం పెద్ద గీత పెట్టాం. అప్పుడేమైంది, ఏదైతే పెద్ద గీత అనుకున్నామో పెద్ద గీతం ఉంది చిన్నదే. నీతో పోల్చుకుంటే దుష్టుడు చాలా బలవంతుడు, గొలియాతు కూడా చాలా బలవంతుడు, సమస్య కూడా నీకంటే చాలా పెద్ద. నీ దేవుడిని రాకంలోకి తీసుకుంటా, నీ దేవుడిని యుద్ధ భూమిలోకి తీసుకురా, నీ దేవుడు నీ సమస్యల మధ్య తీసుకొచ్చి పెట్టు అయింది. ఆయన ఎత్తును చూసి నువ్వు మాట్లాడు, నా దేవ నువ్వు తలంచుకుంటే ఈ రాత్రి వేడే కన్ను రెప్పపాటు నా సమస్యలన్నీ పట్టు మాయం చేసే దేవుడు అయ్యా. ఎవరు కొన్ని సందర్భాలు మన సొంతంగా అప్పులు చేస్తాం, అప్పుడే దేవుడిని మనం అడగం. మనిషి ఈ ఒక సమస్యలో బాగా అర్థమైపోతే మన ఇంటి పక్కన వచ్చాడు నమ్మ యేసుప్రభు నమ్మక దేవుడి బాధల కష్టాలన్నీ తీరుస్తాడు అంట. ఆ తల్లి మాట విని మన మందిరానికి వస్తాం. మన మందిరానికి వచ్చినంత మాత్రం దేవుడు రాత్రి వేళ నీ కనబడిపోయి, బిడ్డ కొత్తగా నువ్వు నా మందిరానికి వచ్చావు కదా, నీవు 20 లక్షల పొలం అడిగేవా కదా, నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఆడికి పోసి 20 లక్షలు ఎక్కడే అనుకుంటారా? నా దగ్గరకు వచ్చావు కదా, నన్ను నమ్ముకున్నావు కదా, అడిగి ఒక అక్కలే అనుకుంటున్నారా? అలాంటి దూసి అంటే కదా దేవుడు. ప్రభు దగ్గర రాలేనంత కాలం ఆ తీసుకున్న 10 లక్షల పెరిగి 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 20 లక్షలు అయిపోయింది, మనసు దెబ్బతిన్నది, నీ ఇంటి పట్టణం చెప్పింది, మందిరానికి వచ్చి ఒక రోజు దేవుడు వాక్యం వింటున్నాం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ 20 లక్షల రూపాయలు చేసిన ఆ అప్పుని నువ్వు దాన్ని తీర్చగలిగే విధముగా నీలో దేవుడు నీలో సామర్థ్యం పెంచుతాడు. నువ్వు చేసే పనిని దీవిస్తాడు, నువ్వు కష్టపడిన కష్టాన్ని ఆశ్వదిస్తాడు. అదేకాకుండా నీ పిల్లలు నీ మాట విని చేతిలో వచ్చి, అమ్మ నేను కూడా పనికి వెళ్తాను, అమ్మ నేను కూడా పనికి వెళ్తాను అని వాళ్ళు కూడా మంచి స్థితికి వస్తారు. అంతవరకు చెడ్డ స్థితిలో నీ భర్త అంటాడు, ఏమే నేను పిల్లలే కష్టపడుతుంటే నేను ఎలా ఉండటమో నాకు బాగలేదే, నీ మీద ఒకటే చెప్తున్నాను, నీ యేసు ప్రభువు ఒకటే చెప్తానే, ఈ రోజు నేను బంధాలు మానేస్తానే, ఈ రోజు నేను బంధాలు మానేస్తానే, సూపర్గా నేను ఆటో వేసుకుంటాను, వచ్చే ప్రతి రూపాయిని చేతులు పెడతానంటే ఆడుకోవడానికి. ఇటు కుమారుడు పిల్లలిద్దరు కష్టపడుతున్నారు, ఇంటికాడ ఏదో చిన్న వ్యాపారం చేసుకుని ఒక తల్లిగా నువ్వు కష్టపడుతున్నావు, నీ భర్త కష్టపడిన త్రాగుడికి ఉపయోగించి ఆటోను నువ్వు తెచ్చి నీ చేతుల్లో పెట్టాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ 20 లక్షలు నీ చేతే దేవుడు సులువుగా కనిపిస్తాడు. ఇది దేవుడి దగ్గర ఉండేటువంటి అద్భుతమైన ప్రణాళిక. మనం ఏం చేద్దాం, ప్రభువా 20 లక్షలు అప్పుకున్నట్టు తీర్చే, ఆయన తిరుగుతుండీ ఆయన కనిపించదా, నేను చేయమని చెప్పానండి, నేను చేయమని చెప్పేదా, నువ్వు చేసావు కాబట్టి నీ చేత నేను తీరుస్తాను. అయితే ఈలోగా నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, మాట్లాడితే ఖరీదని పోలుతుంటా చూసావా, అవి మార్పు అంటే మేమండి కోటా బియ్యం తినమండి, కాళ్ళు నొప్పులు వస్తాయండి, కోటా బియ్యం అంటే పక్కోడు కమ్మేసేసండి, మా వాళ్ళు పెద్ద బస్తాలు ఇస్తారండి, అవి తిని మా పిల్లలు తింటారండి, ఇది మన అలవాటు. దేవుడు అంటే నోరు మూసుకుని తినే పని మాత్రం బియ్యం అంటే
ఇప్పుడు పాతి కేసు వస్తామని పడక్కలేదు కదా అయ్యో ఈ తిట్టిన కానీ కడుపు పూర్వండి అంట దేవుడు నమ్మించిన ప్రార్థన చేస్తూ తినేయను నీ కడుపు ఎప్పుడు రావాలా రాకూడదు నేను చూసుకుంటాను అంట అప్పుడు ఖరీదైన బియ్యం తిన్నప్పుడు ఎంత ఆహ్లాదించావో పాట బియ్యం తిని కూడా అంతే విధంగా ఆనందించగలరు అప్పుడు పాతి కేసులు వస్తా రెండు వారాలకు అయిపోవడం మీ కప్పలో ఎవరు ఒక అమ్మకు మార్కెట్కి వెళ్ళిన చిన్న చేపలనే పడవ వస్తే ఇది అంత పడదు నాకేమో పెద్ద ఏమి లేవు మనకి కాబట్టి మన స్తోమం సరిపోయినట్టు అమ్మ ఈ చిన్న పెట్టిలు ఎప్పుడు అది తెచ్చుకోండి డబ్బులు తిరిగిపోయి మనకి ఇప్పుడు శనంతం అంటావా ఇందులో శనంతం అంటావా అంటే శనేటమ్మా రెండు శనలు ఉంటాయమ్మా ఎంత 1500 ఇచ్చి ప్రారంభించి అప్పవా అంటే దీనికి మొహం గ్యారంటీ చేస్తాను లేదా ఇప్పుడు ఒకటి వచ్చాడు 1450 అడిగాడు నేను ఏమన్నాను నువ్వు ఎన్నో వంటకు రొమ్మ తగ్గించి 1450 ఇచ్చేస్తాను 1450 ఇచ్చేస్తావా నాకు అంటే ఇదేమో చదవడం నీకు చెప్తాను ఎవరైనా మన పంపలో అంత ఖరీదు తిండి దేవస్థితిలో ఉండి అలాంటి తిండి మనకు అవసరమా నోటి వస్తుంటాను కదండి ఏవో నా భర్త కష్టం చూస్తే చిన్నది ఇంట్లో చూస్తే సమస్యలు పెద్దది వచ్చే రాబడి తక్కువ అయ్యే ఖర్చులు ఎక్కువ ఇలాంటి టైంలో ఇలాంటి తిండి మాకంత అవసరమా అని చెప్పి ఏం చేయాలంటే ఒప్పిడిగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి కొందరు కుటుంబంలో మనం చూస్తాం భర్తేమో ఉదయం పోయి కాగిలాగా నల్లగా మారిపోయి కష్టపడి వస్తున్నాడు ఆ ఇంట్లో భార్య ముగ్గురు పిల్లలు తల్లి తండ్రి పోయి వచ్చిన చెల్లెళ్ళు ఉంటారు కుటుంబానికి అతడే పోషకుడు అయి ఉంటాడు ఆ తండ్రి ఆ యజమానుడే ఇంట్లో పిల్లలు ఎవరు పుట్టినరోజు పుట్టినరోజు అయితే తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మే మమ్మీ ఎన్నుడు నంబర్ కదా డాడీ 5000 అడుగుతావు నువ్వు అంటాడు ఏమంటాడట డాడీని 5000 అడుగుతావా నేను ప్రశ్నించుకుంటాను అంటాడు ఈ నెలతో ఇది అంటే 5000 కలపరా 10000 అడుగుది బాబుని అంటది తప్పు డైరెక్షన్ పోయి అమ్మ పాపం అప్పుడే కష్టపడి వస్తాడండి పొప్పాడు సావుడుగా ఇవ్వడాడు అన్నమాట కష్టపడి వస్తాడు ఏమంటే బాబుడికి ఎల్లుడు రోజు మీకు ఎక్కడ గుర్తుంటారులేండి ఏమంటే మీకు ఏం గుర్తుంటామా మన ఇప్పుడు లాగుతుంది నేను మీకు ఎప్పుడు గుర్తుంటాం కదా బాబుగారి పుట్టినరోజు అంట అక్కడ 10000 ఇచ్చేయండి వచ్చి అదే 10000 కొన్ని పాపడు పట్టు తెచ్చుకున్నట్టు ఫ్రెండ్స్ అంట కేక్ అంట చాక్లెట్ అంట అది మీరు మా పెట్టరు చీర్ ఎప్పుడు మా ముఖంకి ఎప్పుడు మీరు పెట్టరు మీరు మీ అమ్మాయి కావాలా మీ చెల్లెలే కావాలా బయట అందరికి దాంట్లో కదా కప్పలు పట్టించుకోలేదు రే మీ మామూలు పోయి సడక్కడ పాపట్టు చూసుకోలేదు నువ్వు అని తండ్రికి వ్యతిరేకంగా కొంతమంది పోలగెడతారు జ్ఞానం లేని బుద్ధిహీనురా ఎలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తారు భర్త కష్టాన్ని గుర్తించండి ఎడ్రాన్ని 5000 ఎక్కడెత్తాడు రా నీ తండ్రి 5000 ఒక 500 ఇస్తాడు నోరు మూసుకుని వెళ్ళు బట్టలు కొనుక్కుంటావు కేక్ కొనుక్కుంటావు కొనుక్కో 500 ఇచ్చిపోవు ఏమంటే ఎల్లుండి వాడు పుట్టిన రోజు అంట ఆడ 5000 అడుగుతాడు అంటే మామే అంతేమి ఇవ్వక్కర్లేదు ఒక 500 ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పండి ఒక కాదంటే పైసలో కూడా ఒకటి ఈ డైరెక్షన్ చెప్పాలి మారి అంటే అప్పుడు యోగ్యలో కనిపించుకుంటాడు అలా కాదే పాపడతాడు వద్దండి నా మాట ఏంటంటే ఊళ్ళో కోటి సమస్యల్లో మనం ఉన్నాము మీ తల్లి గారికి మందులు కొనాలా మీ నాన్నగారికి మందులు కొనాలా వయసు వచ్చిన చెల్లెలు ఉన్నారా చెల్లెలు దాడి చేయాలి మీరు ఇంటర్ కట్టాలా కరెంటు బిల్లు కట్టాలి ఒక్కడు మీరు కష్టార్జనలో ఇంతమంది మిమ్మల్ని ఎవరు పోషిస్తారండి మాట మాటకు 5000 పిల్లలు అడిగితే మీరు ఎలా ఇచ్చేస్తారండి వద్దు మీ నాన్న 500 ఇస్తున్నాడు ఎస్టోయిలు తీసుకెళ్ళి నార్మల్స్ కూర్చోవడం అండ్ ఈ విధమైన ఎంకరేజ్ ఈ విధముగా కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగే బాధ్యత గల స్త్రీగా ఉండాలి ఒక తల్లి భర్తకు వ్యతిరేకంగా తండ్రి భర్త తండ్రి యొక్క పిల్లలను కించపరిచే విధంగా తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించే స్థాయిలో కుమారుల పిల్లలను తీసుకెళ్ళడం అనేది ఏ తల్లికి సమంజసం కావచ్చు కారణం ఏంటంటే దేవుని ప్రేరేపణకు చాలా మంది జీవితాలు ఎందుకో లోపడరు దేవుని ప్రేరేపణకు మీరు లోపడండి ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి
ఎదురుగా వచ్చిన ప్రథమ సమస్య ఏంటి? గొలియాతు లాంటి పెద్ద సమస్య ఏంటి? ఎర్ర సముద్రం లాంటి పెద్ద మహా అగాధమైన సముద్రం ఏంటి? ఎక్కడైన పెద్ద ఎత్తైన కొండ అయితే నీకేమిటి? నీ దేవుని బలము ముందు, నీ దేవుని సామర్థ్యత ముందు, నీ దేవుని దైవిక శక్తి ముందు ఏది పెద్దది కాదు. అందరు చెప్పవచ్చు కాబట్టి దేవుడు ప్రేరేపడికి ఎప్పటికప్పుడు మీ హృదయాలు సరిచేస్తుంది. దేవుడు అడగండి, దేవా నా హృదయం ప్రేరేపించు, నేను ఎటు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఉన్న ఈ కొద్ది దానితో నేను నా కుటుంబం ఎలా పోషించబడాలి. ఎందుకంటే సమాజంలో నేను నేను నమ్ముకున్నా, ఇదిగో ఆమె ప్రభు నమ్మింది అనే మాట అందరూ నన్ను అంటున్నారు. కానీ నా వల్ల నీకు అవమానం కలగకూడదు ప్రభు. కొంచెములోనైనా మేము ఆనందంగా బ్రతకాలి, చిన్న దానిలోనైనా తృప్తిగా మేము బ్రతకాలి. కాబట్టి నీ ప్రేరేపణకు మేము లోపడుతున్నాం. నీ చిత్తానుసారంగా మా జీవితాలు ముందుకు నడిపించండి ప్రభువాన్ని. ఉదయం లేవడంతో ఒక తల్లిగా, ఒక పురుషుడికి భార్యగా, పిల్లలకు తల్లిగా వేకుమని లేచి ప్రభు పాదాలు పడుతుందో, ప్రభు కాడు పడుకో తండ్రి దినమంతా మా కుటుంబం వల్ల నీ అపకీర్తి కలగకున్నట్టు ఈ దినమంతా నీ కృపాక్షేమాలతో మమ్మల్ని పెట్టుకో. గొప్ప వాటిని మేము ఆశించవద్దు, కలిగిన వాటితో తృప్తి పడే మనసు మాకు ఇవ్వండి ప్రభు అన్న ఆ భావంతో ఉదయం లేవడంతో దేవుడు చదువుకునే వారికి వాక్యం చదువుకోండి, చదివి తర్వాత మీ పనులు చేసుకోండి. ఒకటి వాక్యం చదవడం నేను తెలియదా, వాక్యానికి అయ్యే ఖర్చు, ప్రార్థనకు అయ్యే ఖర్చు రెండు కలిపి ప్రార్థన చేసే దేవుడు తెలియదా? చర్చలో వింటున్న వాక్యాన్ని నేను హృదయంలో దాపుకొస్తుంటుంది. ప్రభు మీ మా పాస్టర్ మీ దైవజన్ చెప్పారు, నాయన నువ్వు అబద్ధకాలంలో నమ్ముకోదగిన దేవుడు అంట, కష్టకాలంలో నాకు మరొకటి నేను విడిపిస్తానని మీ వాక్యంలో సేవలు మాతో చెప్పారు ప్రభు అని చెప్పి వాక్యాన్ని హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మంచి జీవితము దేవునిలో మనం ఫలించడానికి అద్భుతం చేసి పెడతారు. నెంబర్ వన్ మనిషి ప్రేరేపణ, నెంబర్ టూ దుష్టుని ప్రేరేపణ, మూడు దేవుని ప్రేరేపణ. మొదట వచ్చిన రెండు కూడా చక్కవే. పాపం ప్రేరేపించినప్పుడు ఒప్పుకోక అది మంచిది, దుష్టుడు ప్రేరేపిస్తాడు. పాపులు నేను ప్రేరేపించినప్పుడు నీ పరువు పోవచ్చు, నీ గౌరవం పోవచ్చు, నీ మర్యాద పోవచ్చు. దుష్టుడు ప్రేరేపిస్తే నీ జీవితమే సర్వనాశనం అయిపోతావు. ఈ రెండింటిని దాటుకొని దేవుని ప్రేరేపణకు ఎప్పుడైతే నువ్వు లొంగుతావో లోబడతావో నీ జీవితం పరిమళించే పుష్పం వల్ల వికసిస్తావు. కాబట్టి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యానికి లోబడండి. దేవుని మందిరం మీద అలవాటుకుని వెళుతున్నప్పుడు అన్న భావంతో ఇక్కడ వాక్యం ఎవరు చెప్పారనేది ముఖ్యం కాదు, చెప్పబడేది దేవుడి వాక్యం కదా అని ఈ సేవకులైనా బయట నుండి వచ్చే సేవకులు ఎవరు చెప్తున్నప్పటికీ అది దేవుని వాక్యం సుమా అని గుర్తించి వాక్యానికి లోబడుతూ వాక్యానుసరిగా నడుచుకుంటే మన జీవితాలు బాగుంటాయి. అలా ఉంచుదాం చెప్తా. తండ్రి స్తోత్రాలు చెప్పిస్తున్నాము విన్న వాక్యం బట్టి. యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితే అని సేవకుడు యిర్మీయా ద్వారా మాతో మాట్లాడు. సంసోనును దేవాన్ని ఆప్రేరేపించి చేతులు ఏ చిన్న సహాయంతో కూడిన ఆయుధం లేకపోయినా ఒకడు మేక పిల్లను చేర్చినట్టుగా దాన్ని కొలము సింహము చేర్చి వేసేశాడు. ఆ బలము బలహీనము గలది కావచ్చు, కానీ మా వలె నీ బలం బలహీనమైనది కాదు కదా. మా శక్తి నిష్ప్రయోజనం కాదు, నీ శక్తి శాశ్వతము నిలిచింది. నీ బలంతో నింపండి, మీ శక్తితో మమ్మల్ని నడిపించండి. జీవితంలో ఎన్నో ఆటుపోటలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో జీవితం ఎదురవుతాయి అలా ఎదురయ్యే ప్రతిదానికి లోబడిపోయి వాక్యమునకు లోబడే జీవితం, వాక్యం చెప్పే నాకు నా కుటుంబానికి, వాక్యం విన్న అనేక కుటుంబాలకు తెలిసి యేసు ప్రభు పేరు ప్రార్థించి పెడుకుంటున్నాము.
దేవుని యొక్క మహాదయ వలన కృప వలన తన దీన బాసురులైనటువంటి మరి రెవరెండ్ షేక్ మక్బూల్ గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడినారు. మరి గమనించినట్లయితే మరి పెద్ద చర్చిలో నెల్సన్ పాస్టర్ గారు అక్కడ పాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు మా వయసు నాది అలాగే సుధరాజ్ గారిది మాది 18-19 సంవత్సరాల వయసులోనే ఉన్నప్పుడు అప్పటి నుంచే మక్బూల్ గారు ఆ సంఘానికి మరి ఇంగ్లీష్ సర్వీస్ అయిన తర్వాత ఒక 5 యవనస్తుల బృందం ఆ చర్చకు వచ్చేది. అప్పటి నుంచి కూడా వారు మాకు పరిచితులు. నెల్సన్ గారు ఆలయం కట్టడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో వారు కూడా ఇక్కడ సభ్యులుగా సన్నిహితత్వంతో వచ్చారు. దేవుడు ఎంత గొప్ప జీవితాన్ని వారికి ఇచ్చాడు మేము అప్పుడు చూసాం, ఇప్పుడు చూసాం. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ప్రభు పిల్లగా మాకు వచ్చేది ప్రభు వాక్కులను అందరి ప్రాంతాలకు వెళ్ళి ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. అలాగే కరుణాకర్ గారు కూడా చక్కని వారు చెప్పారు. నేను చదివింది తప్పు అయినా దేవుడు నాకు ఇంగ్లీష్ జ్ఞానాన్ని ఇచ్చాడు, హిందీ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు, భారతదేశం అంతా వాడుకుంటున్నాడు. గమనించినట్లయితే మన జీవితాలు దేవునికి సమర్పించినట్లయితే దేవుడు వాటిని ఎలా వాడుకుంటారో తెలియదు. నెల్సన్ గారు దేవునికి సమర్పించుకున్నారు, గొప్ప మందిరాన్ని కట్టారు, వారి జీవితాలను దేవునికి సమర్పించారు. మరి ముదిగంతముల వరకు వెళ్ళకపోయినా వెళ్ళగలిగినటువంటి స్థానాలకు వారిని తీసుకువెళ్ళి ప్రభు పచ్చలు వాడుకుంటున్నారు. అందరి బట్టి వారి మనందరి తరఫున మన సంఘం తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తూ రాబోయే దినాల్లో గొప్ప